తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మా నలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రాగం అనురాగం నవల రచన శ్రీమతి మాలతీచందూర్ గారు జరిగిన కథ మహి ఎంకామ్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ప్రొబిషనరీ ఆఫీసర్గా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకుంటుంది మంచి సిటీ సెంటర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అవుతారు మహికి మోహన్ రావు అనే వ్యక్తి పరిచయమవుతాడు అతను తన అమ్మ తరపు బంధువు అని తెలుస్తుంది తన అమ్మకి స్వయానా అన్న కొడుకు అని తెలుసుకుంటుంది తన తల్లి అక్కజల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా తనని చూడాలనుకుంటున్నారని తను కూడా వాళ్ళందరినీ చూడాలనుకుని ఆ ఊరికి వెళ్తుంది మహి ఇలా సాగుతూ ఉంది కథ ఇక ముగింపుకి వచ్చేసాం ముగింపు ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయికి నీళ్లు పెట్టు స్నానం చేశాక భోజనాలు చేస్తాం త్వరగా కానివ్వండి అప్పుడే పన్నెండు దాటుతోంది తొందర పెట్టారు గోపాలరావు గారు మహికి విడిగా గది ఇచ్చారు భోజనం కూడా విడిగానే పెడతారా అన్న అనుమానం వచ్చింది విడిగా గది అన్న మాటే గాని పెత్తల్లులు ఇద్దరూ వెంట నీడలాగా ఉంటున్నారు ఒసే అమ్మాయి మీద పులుసుపోయేనా మీ అమ్మకి నేనే తలంటేదాన్ని పెద్దమ్మ అడుగుతోంది బాత్రూమ్ తలుపు దగ్గర నిల్చొని వద్దు ఇంటి దగ్గర తలంటు పోసుకొచ్చాను అంది మహి మొహమాటంగా ఇంతమంది కళ్ళు తనని ప్రేమతో అభిమానంతో చుట్టబెడుతుంటే మహికి కొత్తగా ఉంది భోజనాలు అందరికీ కలిపే వడ్డించారు నేల మీద స్టీల్ పల్లాలు పెట్టి పీటలు వేశారు మహికి ఒకవైపు పెద్దమ్మైన మామ మరోవైపు పెద్ద పెద్దమ్మ కూర్చున్నారు పిల్లా జెల్లా అంతా కలిసి పదిహేను మంది దాకా బారుగా కూర్చున్నారు గోపాలరావు గారి భార్య ఆయన కోడలు వడ్డించారు ఈ భోజనం వడ్డనా చూస్తుంటే మహికి సావిత్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది మొదటిసారి తాను పరాయి ఇంట్లో ఈ రకంగా భోజనం చేసింది ఇది రెండోసారి వీళ్ళు పరాయి వాళ్ళు కాదు తన వాళ్ళు తన సొంత వాళ్ళు తన ఆత్మీయులు ఆనాడు ఈ మాత్రం పిలిచి మర్యాద చేసినందుకు తను ఎంతో ఆనందపడింది ఈనాడు తను భోంచేయడమే ఘనంగా భావిస్తున్నారు తనకి ఇంతమంది బంధువులున్నారు తనకేమీ లోటు లేదు తన వాళ్ళు అని ఇంతమంది ఉన్నారు కానీ ఏదో వెల్తిగా ఉంది ఈ వ్యక్తుల ప్రేమ ఆదరణ ఆప్యాయత తనకి తృప్తినివ్వటం లేదు ఏదో లోటు తను ప్రేక్షకురాలిగా చూడగలుగుతున్నదే తప్ప వీరిలో ఒకత్తెని అని అనుకోలేకపోతున్నది భోజనాలు అయ్యాక అమ్మాయిని కాసేపు పడుకోనివ్వండి మీరంతా ఉక్కిరి బిక్కిరి చేయకండి అంటూ గోపాలరావు గారు ఆజ్ఞ జారీ చేశారు మహి మంచం మీద పడుకుంది కళ్ళు మూసుకుంది ఈ కనిపించిన వాళ్లలో తన తల్లి ఎవరిలాగా ఉంటుంది తనలో తల్లి పోలికలు ఉన్నాయంటున్నారు అంటే అమ్మ తన మాదిరిగా ఉండేదా తెల్లగా నిరసన జుట్టుతో ఉన్న పెద్దమ్మలాగా ఉండేదా మావయ్య రెండో కూతురు ప్రభ అచ్చు తనలాగా ఉందన్నారు నిజంగా ప్రభ తనలా ఉంటుందా అసలు తను ఎలా ఉంటుంది పౌడర్ రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం తప్పించి తను ఎలా ఉంటుంది తన ముఖం ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఇంతవరకు రాలేదు తన ముఖం తనలాగానే ఉంటుంది ఇంకెలా ఉంటుంది ప్రభ ముఖం తన ముఖంలా ఉంటుందా తను నవ్వితే ప్రభ నవ్వినట్లుంటుందా ఈసారి నవ్వుతూ అద్దంలో చూసుకోవాలి అద్దంలో చూసుకు నవ్వితే అది సహజంగా ఉండదు నటించినట్లుగా ఉంటుందే పడుకున్నావుటే అమ్మాయి చిన్న పెద్దమ్మ వచ్చింది ఆవిడ వెనక పెద్దావిడ కూడా వచ్చారు లేదు అంటూ కూచుంది మహి పడుకో పడుకో ఉండబట్టలేక వచ్చాం ఇన్నాళ్ళకి కంటికి కనిపించావు ఒక్క నిమిషం వదలాలన్నా భయంగా ఉందే దేనికి నవ్వుతూ అడిగింది మహి మాకు దూరం అయిపోతావేమో మళ్ళీ కనిపించవేమో అని అందావిడ పెద్దమ్మ పిలిచింది మహి అలా పిలుస్తుంటే కొత్తగా ఉంది గొంతులో ఏదో అడ్డుకున్నట్లుంది ఏమిటే తల్లి అమ్మ ఫోటో మీ దగ్గరుందా అడిగింది నెమ్మదిగా లేదు తల్లి పాపిష్టి వాళ్ళం ఒక్క ఫోటో కూడా ఉంచలేదు మీ తాతయ్య అన్నీ తగలపెట్టేదాకా ఊరుకోలేదు పోనీ మీ ఇంట్లో ఆ మధ్య వర్షాలకి అన్నీ చెదలు పట్టిపోయాయి అంది పెద్దావిడ తన ఇల్లు తలుచుకుంటూ చిన్న పెద్దమ్మా మీ దగ్గర అడిగింది మహి అసలు నాకు ఫోటోలే ఇవ్వలేదు మాదో పెద్ద సముద్రం వంటి సంసారం ఆ ఇంట్లో నాది అన్నది ఏమీ లేదు ఇప్పుడిప్పుడే మాకు అని మా సంసారం ఏర్పడింది అంటూ నిట్టూర్చి తన కుటుంబపు గొడవలు మొదలుపెట్టిందావిడ తన తల్లి ఫోటో ఈ ఇద్దరి దగ్గర లేదు తన తల్లి ఎలా ఉంటుందో ఫోటోలోనైనా చూద్దామని చాలా ఆశపడింది బాగా చదువుకున్నావుట పెద్ద ఉద్యోగం చేస్తున్నావుట అడిగింది అందులో పెద్దావిడ మహి నవ్వింది పోనీ ఎక్కడో ఒకచోట సుఖంగా ఉన్నావు వాళ్ళు నిన్ను బాగా చూస్తారా అడిగింది నెమ్మదిగా ఎవరు మీ అత్త బావా మహికి నిజంగా నవ్వు వచ్చింది ఇప్పటికీ వీళ్ళకి తనకి ఒక అత్త బావ ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది బాగా చూస్తారా అన్న ప్రశ్న వేస్తున్నారు బాగా చూడటం అంటే ఏమిటి ఆయాసం వస్తే తెల్లవార్లు భుజం మీద వేసుకు తిప్పటమా అలిమేలమ్మగారు పాత చీర ఇస్తే అది పరికినీలు కుట్టిస్తే పిల్లకి అవమానం హోరా హోరాహోరీ దెబ్బలాడి తనకి చీటీ పరికిణి కొత్తది కుట్టించటమా కాన్వెంట్లో సిస్టర్ కాళ్ళ మీద పడి ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోమని బ్రతిమలాడటమా ఏది బాగా చూడటం మహి జవాబు చెప్పలేదు పెద్దమ్మ నేను పుట్టినట్లు మీకు తెలియదా ఇంత తెలివైన పిల్ల పుట్టినట్లు తెలియదమ్మా ఏదో పిల్లో పిల్లాడో అనుకున్నారు అది కూడా సరిగ్గా తెలియదు మా అనసూయ పోయాక ఇంకా ఏముంది అన్ని బంధాలు తెగిపోయాయి అమ్మ పోయినట్లు ఎవరు రాశారు ఎవరు రాస్తారు ఆ తీసుకెళ్ళిపోయినవాడే రాశాడు అతడే తీసుకు చచ్చాట అంది రెండు ఆవిడ కసిగా నిడుపాటి గుణపంతో తన గుండెల్లో ఎవరో గుచ్చినట్లనిపించింది మహీకి ఆ ఇద్దరు స్త్రీలు కూర్చుని తమ బాల్యం గురించి చెబుతూ ఉన్నారు ఆ బాల్యంలో తన తల్లి బాల్యం కూడా ఇమిడి ఉంది అట్ల తద్దెలు గట్ల ఆటలు గోరింటాకులు నోములు వ్రతాలు తనకి తెలియని తనకి దూరమైన మరో కుటుంబాల గురించి వారి ఆచార వ్యవహారాల గురించి చెవులు దూరబెట్టుకు వింటున్నది మహి ఈ రోజుల్లో ఆ సరదాలే పోయాయి మా పిల్లలు ఈ నోములు వ్రతాలు వదిలేశారు మన వాళ్ళకైతే తెలుగు చదవటం కూడా రాదు అంది పెద్ద ఆవిడ ఇప్పుడైతే కాసు పన్నెండు వందలైంది కానీ మా రోజుల్లో ముప్పై నలభై ఉండేది మా అందరికీ ఒంటెడు నగలు ఉండేవి అంది రెండు ఆవిడ మా అమ్మకి కూడానా మెళ్ళో రెండు పేటల గొలుసు చేతికి నాలుగు జతల గాజులు చెవులకి దిద్దులు ఉండేవి మెళ్ళో పుస్తల తాడు చేర్పించి గాజులు చేయించింది మా అమ్మ అంది ఆవిడ అర్థవంతంగా చూస్తూ మా నాన్నని మీరెవరైనా చూసారా అడిగింది భయపడుతూ మొహమాటంగా ఉహూ వాళ్ళు పారిపోయినప్పుడు లేము మీ అమ్మ ఇలాంటి పని చేసిందని మా అత్తగారు చాలా రోజులు నన్ను పుట్టింటికి పంపలేదు దీన్ని సరే సరి కట్నం తక్కువైందని పదేళ్ల దాకా పుట్టింటికే పంపలేదు అంది చెల్లెల్ని చూపుతూ మహేశ్వరికి బుర్ర గిర్రున తిరుగుతోంది తను దేనికొచ్చింది వీళ్ళెవరికి తన తల్లిదండ్రుల గురించి అక్కర్లేదు ఇంతదాకా ఎలా బ్రతికావు ఎవరు ఇంత దాన్ని చేశారు అన్న కుతూహలం లేదు ఆ మధ్యాహ్నం అందరికీ కాఫీలు ఇచ్చారు మహి ఈ మధ్య రెండోసారి కాఫీ మానేసింది సాయంత్రం బ్యాంకు నుంచి వచ్చాక టీ త్రాగటం అలవాటు చేసుకుంది అరే కాఫీ పెట్టారా అడిగాడు మోహన్ రావు ఏం మహేశ్వరి కాఫీ తాగదు వాళ్ళింట్లో మధ్యాహ్నం టీ తాగుతారు పర్వాలేదు నాకు అలాంటివి ఏమీ లేవు అంది మొహమాటంగా నువ్వు ఐఏఎస్కి కూర్చుంటావటగా అడిగాడు పెద్ద మావయ్య అంత సీరియస్గా అనుకోవటం లేదు ఏం ఉద్యోగం బాగానే ఉంది ఇంకా దేనికని దేని అందం దానిది ఇంకా అయితే ఏజ్ బార్ అయిపోతుంది ఇప్పుడే మొదలు పెట్టాలి నీ వయసు ఎంత అడిగారాయన మీకు తెలియదా తెలియదు ఊహించుకోవటం తప్ప అన్నారాయన ఇరవై నాలుగు అంది మహి ఇరవై ఎనిమిది దాటితే ఎగ్జామ్స్కి కూర్చొనివ్వరు నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ వట వచ్చిన అవకాశం పోగొట్టుకోకు అన్నారాయన పెద్ద మావయ్యని కూడా తల్లిని గురించి అడగాలని ఉంది కానీ ధైర్యం లేకపోయింది ఆయన గంభీరంగా ఉన్నారు చిన్న మావయ్యలాగా చనువుగా సరదాగా లేరు వీలు చూసుకొని తిరుపతికి ఒకసారి రా అని ఆహ్వానించారు తిరుపతిలో మీరు అద్దె ఇంట్లో ఉన్నారా మా నాన్న ఏ ఏ తలుపులు చేశాడు ఏ మూలగా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు ఏ గుమ్మాల్లో మా అమ్మ తిరిగేది ఇలాంటి వివరాలు అడగాలని ఉంది మహేశ్వరికి కానీ అడగలేకపోయింది ఆ మర్నాడు పండగ భోజనాలు అయ్యాక పెత్తల్లులిద్దరూ వెళ్ళిపోవడానికి తయారయ్యారు వెళుతూ పెద్దావిడ మహేశ్వరిని పక్కకు పిలిచి అమ్మాయి నా ఇంటికి పిలిచి పెట్టుకోవడానికి నాకు స్వతంత్రం లేదు నా కోడలి చెప్పు చేతుల్లో ఉండాల్సిన దాన్ని ఈ డబ్బు పెట్టి ఓ చీర కొనుక్కో అంటూ యాభై రూపాయలు చేతిలో పెట్టింది వద్దు పెద్దమ్మా నాకు ఇవన్నీ లేదు చాలా చీరలున్నాయి అంది మహి చెయ్యి వెనక్కి తీసుకుంటూ ఎన్నాళ్లకు కనిపించావు ఈ చుట్టరికం గట్టిపడాలి మోహన్ని చేసుకున్నావంటే మళ్ళీ మా అనసూయ నట్టింట తిరుగుతోందని సంతోషపడతాం అందావిడ యాభై రూపాయల నోటు బలవంతాన మహి చేతుల్లో మళ్ళీ కుక్కుతూ మహి నిర్గాంతపోయింది ఏం మాట్లాడాలో ఎలా బదులు చెప్పాలో కూడా తట్టనంత నిచ్చేష్ఠురాలైంది మా ఊరు ఒక్కసారి వచ్చి వెళ్ళవే మీ పెదనాన్నగారు సంతోషిస్తారు ఆయనకి చదువుకున్న పిల్లలంటే మహా సరదా అంటూ ఒక ఇరవై రూపాయలు చేతిలో పెట్టింది రెండో ఆవిడ ఈ డబ్బు ఏం చేసుకోవాలి ఇలా ఎవరూ తనకి డబ్బు ఇచ్చిన జ్ఞాపకం లేదు కాలేజీలో చదువుకున్నప్పుడు చేతిలో డబ్బు ఉంటే బావా వారానికి ఒకేసారి పర్సులో డబ్బు పెట్టేవాడు బస్ ఛార్జీలకని లేకపోతే ఏ రోజుకు ఆ రోజు ఒకటి రెండు రూపాయలు ఇచ్చేవాడు ఇలా చీర కొనుక్కో అంటూ డబ్బు ఇవ్వడం మర్యాద కాబోలు పుచ్చుకోవాలా వద్దా అడగాలి ఇంట్లో అయితే అడిగేది ఇక్కడ ఎవరు సలహా చెప్తారు పుచ్చుకోకపోతే ఆ పెద్ద ఆవిడ కష్టపెట్టుకుంటుందేమో మహి అయిష్టంగానే ఆ డబ్బు తీసుకుంది ఇద్దరు పెద్దమ్మలు మరోసారి మహిని కావలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుని ప్రయాణమై వెళ్ళిపోయారు ఆ రాత్రి పెదమామయ్య కూడా వెళ్ళిపోయాడు ఆ మరునాడు ఇంట్లో ఉన్న పిల్లలతో మాట్లాడే అవకాశం దొరికింది మహీకి గోపాలరావు గారి పెద్ద కూతురు రకంగా ముభావంగా ఉంది ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని బెంగో చదువుకోలేదని చిన్నతనమో తెలియదు గానీ మహితో చనువుగా మాట్లాడలేదు దూరం నుంచే చూస్తూ ఉండేది రెండోది ప్రభ గలగలా మాట్లాడుతుంది వదినా వదినా అంటూ ఆగకుండా కబుర్లు ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం బోరుగా ఉంది నేను కూడా నీకు మల్లే బ్యాంకు జాబ్లో చేర్తాను అంది ప్రభ చేరు అంది మహి నవ్వుతూ టెస్టు చాలా కష్టమట కష్టపడి చదివితే సరి బాగా చేయొచ్చు అంది మహేశ్వరి వదిన సినిమాకి ఎడదామా అడిగింది ప్రభా నాకంత ఇంట్రెస్ట్ లేదు మరి నీ టైం ఎలా స్పెండ్ చేస్తావు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఆరు ఏడు కూడా అవుతుంది అమ్మో అంతసేపే ప్రొబెషన్ పీరియడ్లో అంతే తర్వాత ఇంటికి వస్తాను ఇంట్లో బావ ఉంటే కబుర్లు చెప్పుకుంటాం లేకపోతే చదువుకుంటా మీ బావంటే బావంటే మా అత్త కొడుకు ఏం చేస్తుంటారు ప్రైవేట్ ట్యాక్సీ నడుపుతాడు అంది మహి సూటిగా ప్రభ మాట్లాడేందుకు మాటలు లేనట్లు క్షణమాగి వదిన ఆల్బం చూస్తావా ఇందులో పెదనాన్న వాళ్ళ కుటుంబాలు నువ్వు చూడని మన కుటుంబంలోని మిగతా అందరి ఫోటోలు ఉన్నాయి చూస్తావా అడిగింది మహి మనసులో మళ్ళీ ఆశ చిగురించింది ఇందులో తన తల్లి ఫోటో ఉంటుందా ఒక్క ఫోటో అన్నా ఉంటే తను అడిగి తీసుకెళ్తుంది ప్రభా ఆల్బంలోని ఫోటోలు చూపించటం మొదలుపెట్టింది తాతగారు మా అమ్మ షష్టిపూర్తికి తీయించిన ఫోటోలు ఇవి పెద్దత్తా వాళ్ళ కుటుంబం వాళ్ళు చిన్నత్తా వాళ్ళ పిల్లలు అన్నయ్య వదిన పెళ్లి ఫోటో చిన్నన్న కాన్వకేషన్ నాటి ఫోటో ఇది నా కాన్వకేషన్ నాటి ఫోటో అమ్మ నాన్న పెద్దన్నయ్యని పెళ్ళికొడుకుని చేస్తున్న ఫోటో చెప్పుకుపోతోంది ప్రభా మహి ఒక్కొక్క ఫోటోని చూస్తున్నది ఆ ఫోటోల్లో అపరిచితులు రెండు రోజులుగా పరిచయమైన కొన్ని ముఖాలు గోపాలరావు గారు మోహన్ రావు ఇలా అందరి ముఖాలు కనిపిస్తున్నాయి తను వెదుగుతున్న తల్లి ఫోటో ఎక్కడా లేదు ఆల్బంలో ఒక్క పేజీ తిప్పి చిరపరిచితమైన ఆ ముఖం చూస్తూ ఆగిపోయింది మహి ఈ ఫోటో ఇక్కడికిలా వచ్చింది పరికిణి ఓణి వేసుకున్న తనకి చిరపరిచితమైన ముఖం అరే ఈ ఫోటో ఎలా వచ్చింది వీళ్ళకి ఈ ఫోటోలోని అమ్మాయికి ఎటువంటి సంబంధం ఈ అమ్మాయి ఎవరు అడిగింది మహి ఆశ్చర్యంగా సావిత్రి అంటే నీ స్నేహితురాలా నాకు స్నేహితురాలు మా అమ్మకి తమ్ముడు కూతురు నీకు మళ్ళీనే అవుతుంది సావిత్రి నీకు తెలుసా అడిగింది ప్రభ తెలుసు అంది మహి తను భలే సరదాగా ఉంటుంది పాపం మామయ్య పోయాక చాలా చితికిపోయారు చదువు ఆపేసి ఉద్యోగం చేస్తోందిట అంటే మీకెవరికీ తెలియదా మా మావయ్య పోయాక రాకపోకలు తగ్గిపోయాయి అంత క్రితం సెలవులైతే సరి తను అన్నా వచ్చేది నేనన్నా వెళ్లేదాన్ని అంది ప్రభ మహేశ్వరికి ఇంకా అడగాలని ఉంది సావిత్రి గురించి చాలా అడగాలని ఉంది కానీ ప్రభా ఆల్బంలోని పేజీలు తిప్పి ఆ ఫోటోల్లో వాళ్ళని పేరు పేరునా చెప్తోంది చిన్నపిల్లలకు బొమ్మల పుస్తకం చూపించినట్లు వాళ్ళు ఆల్బం చూస్తూ ఉండగానే మోహన్ రావు కూడా అక్కడికొచ్చాడు అన్నయ్యోయ్ వదినకు సావిత్రి వదిన తెలుసట అంది ప్రభా అట్లాగా నాతో ఎప్పుడు అనలేదే అన్నాడు మోహన్ రావు అతను సావిత్రి గురించి ఎక్కువ కుతూహలం చూపుతున్నట్లు లేదు మహేశ్వరి సినిమా కిడదామా అడిగాడు ఉత్సాహంగా వదినకు సినిమాలు ఇష్టం లేదుట నేను ఇందాకే అడిగాను అంది ప్రభా మా ఊళ్ళో బీచ్ లేదు మౌంట్ రోడ్డు లేదు సాయంత్రం సినిమాలు తప్ప వేరు కాలక్షేపం ఉండదు నీకు తోచటం లేదేమోనని సజెస్ట్ చేశాను అతను ప్రభా కబుర్లలో మీకు తీసిపోదు మీ ఇద్దరిలో ఎవరెక్కువ మాట్లాడుతున్నారో అని చూస్తున్నాను మీ ఇంట్లో అందరినీ చూశాను మీ తమ్ముణ్ణి తప్ప అతని ఇప్పుడు రాడా అడిగింది మహి వాడు డిసెంబర్ సెలవులకి వస్తాడు ఈసారి నువ్వు పెద్ద క్యాంప్ వేయాలి మూడు రోజులంటే ఊరుకోను రెక్కపట్టుకు లాక్కొచ్చేస్తాను అన్నాడు మోహన్ రావు మనసులో పెద్దమ్మ మాటలు మెదులుతున్నాయి ఈ మోహన్ రావు తనపై ఆశలు పెట్టుకుంటున్నాడా ఆ విషయం ఆలోచించదలుచుకోలేదు గోపాలరావు గారి పెద్ద కొడుకు కోడలు వీళ్ళు ఆ ఇంట్లో ఉంటూనే ఉండనట్లు ఎవరితో సంబంధం లేనట్లు ఉంటున్నారని మహీ గ్రహించుకుంది రెండు పూట్ల భోజనాల వేళ తప్ప ఆ అమ్మాయి గదిలోంచి బయటికి వచ్చేది కాదు భోజనాల టైంలో అత్తగారితో పాటు నెయ్యి అది వడ్డించి భర్త ప్రక్కన కూర్చుని భోంచేసి అన్నాలు తిన్నాక పళ్ళాలు ఎత్తేసి గదిలోకి వెళ్ళిపోయేది ఆవిడ బిఏ చదువుకుందని లేదని ఆ భార్యాభర్తలకి అసంతృప్తి అని మోహన్ రావు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి మహీకి ప్రక్కవీధిలో బొమ్మల కొలువు పేరంటం అని ప్రభ వాళ్ళమ్మగారు వెళ్లారు మహిని రమ్మన్నారు మహేశ్వరి రానంది తనకి ఈ పేరంటాలు ఆచారాలు తెలియవు అక్కడికెళ్ళినప్పటి నుంచి అవతల వాళ్ల ప్రశ్నలు వీళ్ళు తప్పిపోయిన తనని వెతికి తీసుకొచ్చినట్లు చెప్పే కబుర్లు వినటం మహికి విసుగ్గా ఉంది తను రాబోతున్నదని ముందు తెలుసుకునో వచ్చిందని వినో నలుగురైదుగురు దూరపు బంధువులు చూడటానికంటూ వచ్చారు గదిలో ఉన్న తనని ప్రదర్శనలోని బొమ్మలాగా చూపించి ఉద్యోగం వగైరా చెప్తుంటే మొదట కాస్త గర్వంగా అనిపించినా రెండు మూడు సార్లు అయ్యాక మహీకి చిరాగ్గా అనిపించింది వారందరూ ఇంట్లో లేనప్పుడు కోడలు పుట్టలోని పాములాగా గది బయటకొచ్చింది ఒక్కరే ఉన్నట్లున్నారు మా మరిదేడి అని అడుగుతూ ఎవరు మోహన్ రావు గారా బయటకెళ్ళాడేమో అంది మహి మీరు పేర్లు పెట్టి పిలుచుకుంటారా మేమా పేర్లా తడబడింది మహి అరే అంత కంగారు పడతారే నాకు తెలియదు అనుకున్నారా ఏమిటి ఏమీ లేదు ఇవాళ కాకపోతే ఇక ముందైనా బయటికి రాకుండా ఉంటుందా మద్రాసులో మీ ఇల్లు చాలా ముద్దుగా ఉంటుందట నాది కాదు అద్దె ఇల్లు చిన్న ఫ్లాట్ చిన్నదైతే ఏం అద్దంలా ఉందిట పరిశుభ్రంగా పెట్టుకున్నారని మా మామగారు ఒకటే మెచ్చుకున్నారు మీ అలవాట్లు అవి కూడా మాకు మల్లేనట అంటే కూరలు అవి మా కూరలే తింటారని ఇంట్లో ఎక్కడా కుండలు అల్యూమినియం తప్పాళాలు లేవని చెప్పారు ఎవరికి మా అత్తగారు తరిచి తరిచి అడిగారు మీరు చిన్నప్పటినుంచి వాళ్ల పెంపకంలో పెరిగారు కదూ అందుకని మాట తీరు అవి ఎలా ఉంటాయోనని భయపడ్డారు ఎందుకు భయపడటం నాలుగు రోజులు ఉండిపోయేదాన్ని వారికి ఇబ్బంది అని తెలిస్తే ఒంటింట్లోకి కూడా వచ్చి ఉండేదాన్ని కాదు ఇక్కడ అన్నం పెట్టినా తినేదాన్ని అంది మహి తీవ్రంగా అలా పెట్టేట్లయితే మిమ్మల్ని పిలిచేవారే కాదు మా మరిది మీ గురించి పొగుడుతుంటే వీళ్ళంతా నమ్మలేదు మీరు నమ్మారా నాదే ఉంది పెళ్లి చేసుకునేదాకానే కోడల్ని అంచేత నా మాట మీద ఎవరికీ లక్ష్యం ఉండదు అంది అమ్మాయి కాస్త ఈసుగా మీరు ఐఏఎస్ చదువుతారటగా అడిగింది ఆ అమ్మాయే ఎవరన్నారు మా మరిది మీకు గొప్ప ఫ్యూచర్ ఉందని ఒకటే పొంగిపోతున్నాడు నా ఫ్యూచర్కి మోహన్ రావు పొంగిపోవటానికి మధ్య సంబంధం ఏమిటో నాకు బోధపడ్డం లేదు చుట్టం చూపుగా వచ్చాను రేపు వెళ్ళిపోతున్నాను మీ దృష్టిలో అంతే కావచ్చు కానీ మా మరిదికి మీ మీద చాలా ఆశలున్నాయి అంది ఆ అమ్మాయి మహి అనుకోకుండా పద్మవ్యూహంలోకి అడుగుపెట్టినట్లుగా పెట్టినట్లుగా ఇబ్బంది పడసాగింది వీళ్ళంతా తనని ఈ భావంతో ఇక్కడికి తీసుకొచ్చారా మహేశ్వరి మోహన్ రావుతో ముభావంగా ఉండాలని నిశ్చయించుకుంది తను ఎవరో గుర్తుపట్టి తనని బంధువులతో చేర్చాడన్న అభిమానంతో మోహన్ రావుతో కాస్త చనువుగా ఉంటున్నది ఈ కుటుంబానికి తనకి మధ్య ఒక వంతెన వలె అతను నిల్చున్నాడు అది కూడా తన చనువుకి కొంత కారణం అయితే ఈ చనువుని అతను కూడా మరో విధంగా అర్థం చేసుకుంటున్నాడా తనపై అతనికి ఆకర్షణ ఏర్పడిందా బహుశా చూసే వాళ్ళందరూ ఇలాగే అనుకుంటున్నారా బావ కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నాడా అందుకే దూర దూరంగా ఉన్నాడా మహికి ఒక్కసారి గుండెలు గుబేలు అన్నాయి బావ తన గురించి ఇలా అనుకుంటున్నాడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఈ బంధువులు ఈ కొత్త చుట్టరికాలు తనకి వద్దు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మద్రాసుకి పారిపోవాలి అని తహతహలాడిపోతున్నది ఆ మరునాడు మహేశ్వరి ఎంత వద్దు అంటున్నా వినకుండా తలంటు పోసుకోమని బలవంత పెట్టారు ధర్మవరం పట్టుచీర బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమన్నారు ఇవన్నీ ఇప్పుడెందుకు మావయ్యా అంది మహి ఆ కానుకలు పుచ్చుకోవడం ఇష్టం లేక మా ఇంటి ఆడపడుచు లేదు దాని జ్ఞాపకార్థం ఇన్నాళ్లకి వచ్చావు వద్దు అనకు నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నారు గోపాలరావు గారు అన్నయ్య ఈ రంగు బాగుంటుందని సెలెక్ట్ చేసి తెచ్చాడు కట్టుకోవదినా నాకెవరన్నా కొత్త చీర కొనిస్తే చాలు ఎగిరి గంతేసి కట్టుకుంటాను అంత ఫన్ చేస్తారేమిటి అంది ప్రభా ఈ చీర గాని దాని రంగు గాని మహేశ్వరికి ఎటువంటి ఆనందమూ ఇవ్వలేదు చీర కట్టుకొచ్చి నిల్చుంది కుందనపు బొమ్మలాగా ఉన్నావు మా ఇద్దరికి నమస్కారం చెయ్యి నీకు ఇలాంటి మర్యాదలు తెలియవనుకుంటా మన కుటుంబాల్లో కొత్త చీర కట్టుకుంటే పెద్దవాళ్లకి దండం పెట్టాలమ్మా అంది గోపాలరావు గారి భార్య వితి లేక వంగి ఇద్దరి పాదాలకి నమస్కరించింది దీర్ఘ సుమంగళీ భవ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అంటూ ఏకకంఠంతో దీవించారు మహికి కళ్ళు చెమ్మగిల్లినాయి వారి దీవెన విని కాదు ఈ దీవెనలో తన ప్రక్కన వారు ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నారు కానీ తను మరో వ్యక్తిని కోరుకుంటున్నది ఎవరి కోరిక నిజమవుతుంది వారి దీవెన తన మనసా ఏది గెలుస్తుంది స్టేషన్కి ప్రభా మోహన్ రావు వచ్చారు ప్రభ గలగల మాట్లాడుతూనే ఉంది టికెట్కి డబ్బు ఇవ్వబోతే మోహన్ రావు పుచ్చుకోలేదు టికెట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు అరే ఫస్ట్ ఎందుకు సెకండ్ సరిపోయేదిగా అంది మహి మీ బ్యాంక్ వాళ్ళు నిన్ను ఎలా పంపుతారో నాకు తెలియదు అనుకున్నావా నువ్వు క్లాస్ వన్ ఆఫీసర్వి సో నీకు ఫస్ట్ క్లాస్లో వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది అని నవ్వాడు మోహన్ రావు రైల్లో కూర్చోపెట్టాక ఇరవై ఆరున మా జోనల్ ఆఫీస్లో పని ఉంది ఆ సాయంత్రం వచ్చి కలుస్తాను ఏవీ పనులు పెట్టుకోకు అన్నాడు మోహన్ రావు జోనల్ ఆఫీస్లో పని ఉందా లేక ఉదయంతో పని ఉందా నవ్వుతూ వేళాకోలం చేసింది ప్రభా చ నోర్మోయ్ అన్నాడు అతను చెల్లెలు నెత్తిన మొటిక్కాయ్ వేస్తూ ఒకప్పుడు తనతో ఇలా సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్ కావాలి బంధువులు కావాలి అని కోరికగా ఉండేది కానీ వీరి చనువుని ఆదరణని అల్లరిని తను భరించలేకుండా ఉంది ఆ రోజు నేను ఇంట్లో ఉండను అని చెబుదామనుకుంది కానీ పైకి అనలేదు ఎలాగో అలా ఆ రోజు ఇంట్లో ఉండకుండా తప్పించుకుందాం అనుకుంది ఇరవై ఆరో తారీఖున తాను ఇంట్లో ఉండకుండా తప్పించుకోలేకపోయింది తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది అత్తకి ఉదయం నుంచి కడుపు నొప్పి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అత్త నిస్త్రాణగా పక్క మీద పడుకుని ఉంది మధ్యాహ్నం అలానే ఓపిక చేసుకుని మిరియాలు బెల్లము నూరి వేసుకుందట ఆఫీస్ నుంచి వచ్చేప్పటికీ బాత్రూమ్కి మంచానికి మధ్య ప్రయాణం చేస్తున్నది అత్త బావ ఇంట్లో లేడు ఆమెని అలా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళటానికి మహీకి బుద్ధి పుట్టలేదు సగ్గుబియ్యం కాచి ఇచ్చింది అది తాగి కళ్ళు మూసుకు పడుకుంది బంగారమ్మ మహి ఎవరి రాక నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నదో ఆ మోహన్ రావు ఆరు కొట్టేప్పటికీ టెన్షన్గా వచ్చాడు వస్తు చేతినిండా యాస్టర్ ఫ్లవర్ బొకే తీసుకొచ్చాడు స్పెన్సర్స్లో కొనుక్కొచ్చాడట యాస్టర్స్ తెలుపు ఎలట్రోపు లేత పసుపు రంగుల్లో పెద్ద గుత్తిలాగా ఉన్నాయి చుట్టూ క్రిస్మస్ ట్రీ ఆకులు వాటి మధ్య ఎరుపు తెలుపు పసుపుపచ్చ మూడు రంగుల్లో గులాబీ పువ్వులు రెండు మూడు విచ్చి విచ్చబోతున్న గులాబీ మొగ్గలు ఉలిపిరి కాగితంలో చుట్టిన బొకే రెండు చేతుల్లో పట్టుకొని నవ్వు మొహంతో గుమ్మంలో నిలుచున్నాడు డోర్బెల్ విని తలుపు తీసిన మహీకి గుమ్మంలో అలా ప్రత్యక్షమయ్యాడు మోహన్ రావు అతనిని రావద్దు అని చెప్పలేకపోయింది పూలగుత్తితో చిరునవ్వుతో నిల్చున్న ఒక వ్యక్తి మీద ఇంటికి వచ్చిన ఆ యువకుని మీద కోపం ఎలా చూపించాలి మాట్లాడకుండా ఎలా ఉండాలి ఆఫీసులో సబార్డినేట్ అయితే మీరు వెళ్ళండి అని కరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఇతనితో ఎలా చెప్పడం రెండు చేతులతో పూలగుత్తి అందించాడు క్షణకాలం తటపటాయించి బొకే అందుకుంది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు మోహన్ రావు ఈరోజు నా బర్త్డే కాదు ఇదంతా ఏమిటి అడిగింది మహి నీకు కాకపోవచ్చు నా దృష్టిలో ఈరోజే నీ బర్త్డే మహి మాట్లాడలేదు ఎందుకు అని నువ్వు అడగలేదు నువ్వు అడగకపోయినా నేను చెప్పేస్తున్నాను ఆరు నెలల క్రితం ఇరవై ఆరో తారీఖున ఇదే రోజున నిన్ను బ్యాంకులో చూశాను అందుచేత నా దృష్టిలో ఇది హాఫ్ బర్త్డే నీ వయసు ఆరు నెలలు అన్నాడు నవ్వుతూ మహి నవ్వకుండా ఉండలేకపోయింది తనకింతవరకు ఎవ్వరూ ఇటువంటి పూల బొకే ఇవ్వలేదు ఒకటి రెండు సార్లు పూలమాలలు వేశారు కానీ ఇంత అందమైన పూల గుత్తులు ఎవ్వరూ ఇవ్వలేదు చదువుకుంటే మనిషి దృక్పథం అతని అభిరుచులు ఇంత మారిపోతాయా బావ ఐస్ క్రీం మంచి చీరలు తప్ప వీటికి మించిన అభిరుచులని అలవాటు చేసుకోలేకుండా ఉన్నాడు చదువుకుంటే గాని ఆత్మస్థైర్యం రాదు కాబోలు అప్పుడే అందమైన అలవాట్లు వస్తాయి కాబోలు పైన ఉన్న టిష్యూ పేపర్ తీసేసి ఆ పూల గుత్తిలో ముఖం ఉంచి గులాబీ పువ్వులని వాసన చూస్తున్నది మహి అరే రే నేనెంత లక్కీ ఫెలోని అన్నాడు మోహన్ రావు మహి ఉలిక్కిపడి చూసింది కెమెరా ఉంటే ఒక్క ఫ్లాష్ తీద్దును కదా ఆ బొకేలో నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా ఫెంటాస్టిక్ వర్ణించడానికి మాటలు రావటం లేదు అన్నాడు మహి సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అయింది మొహం ఎర్రగా అయిపోయింది అత్తకి ఒంట్లో బాగాలేదు డయేరియా ఈరోజు ఎక్కడికి వెళ్దామని అనుకోలేదులే నీ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పాలని వచ్చాను నెల్లూరులో మనిద్దరం మాట్లాడుకునేందుకు అవకాశం లేకపోయింది మా ప్రభ అదో వాగుడుకాయ మన వాళ్ళందరినీ చూసావు కదా నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు మోహన్ రావు అతను మహీకి మాట్లాడే వ్యవధి ఇవ్వటం లేదు అత్తకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇంట్లో ఉన్నాను నీకోసం కాదు అని స్పష్టం చేయాలని అత్తకి డయేరియా అంది తను కానీ అతను తన మాటల్ని మరో విధంగా అర్థం చేసుకుని బయటికి రాలేకపోయినందుకు కారణం చెబుతున్నాననుకుంటున్నాడు తను లోతుగా ఇంకా లోతుగా ఈ వ్యూహంలోకి కూరుకుపోతున్నది మన వాళ్ల గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు మళ్ళీ అడిగాడు ఏముంది చెప్పేందుకు అయితే నీకు కంప్లైంట్స్ ఏమీ లేవన్నమాట నాకు లక్ష ఉన్నాయి చెప్పనా మన వాళ్ళు ఆ మధ్యతరగతి మనస్తత్వాన్నించి బయటపడరు ఎంతకీ కట్నాలు లాంఛనాలు ఆడపిల్ల పెళ్ళి మగపిల్లవాడి పెళ్ళి అని గుడుగుడు గుంజంలాగా తిరుగుతుంటారు నేను మధ్యతరగతికి చెందిన దాన్ని కాదు నాకు ఆ సమస్యలు మనస్తత్వాలు తెలియవు అంది మహి కాస్త స్టిఫ్గా అందుకని నీకు చెప్పుకుంటున్నాను ఈ మధ్యతరగతికున్న ఫాల్స్ నోషన్స్ ఫాల్స్ ప్రిస్టేజీలు ఉన్నాయే వాటిని చూస్తే నాకు అసహ్యం ఇటు పూర్ క్లాస్ కన్నా చెందాలి అటు రిచ్ కన్నా చెందాలి ఆ రెండు జీవితాల్లోనే ఒక థ్రిల్లు అడ్వెంచరు ఉంది నాకి క్లాసులు గొడవలు తెలియవు మా బావ చదువు చూపించాడు చదువుకున్నాను ఉద్యోగం దొరికింది చేస్తున్నాను అంది మహి నువ్వు నీ క్లాస్ని ఛేదించుకుని పై క్లాస్కి వచ్చావు మళ్ళీ మధ్యతరగతి ఫాల్స్ నోషన్స్లో పడిపోకు రిచ్ క్లాస్కి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాలి అంటే నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదా లేదు అంది మహి మొండిగా మనిద్దరం ఒకటైతే మనిద్దరం ఒక్క జంపుతో రిచ్ క్లాస్కి వెళ్ళిపోతాం వెళ్ళి హ్యాపీగా సుఖంగా ఉందాం అన్నాడు మోహన్ రావు ఈతని మాటలు మహికి కోపం తెప్పిస్తున్నాయి వెళ్ళిపో నుంచి వెళ్ళిపో అని చెప్పాలనుకుంది ఈలోగా గుమ్మంలో బావా బట్టలన్నీ కొట్టుకొని ఉన్నాయి చొక్కా మీద ప్యాంటు మీద నూనె మరకలు ట్యాక్సీ బ్రేక్ డౌన్ అయిందా బహుశా మీద పడుకుని రిపేర్ చేసి ప్రయాణికులని భద్రంగా మద్రాసుకు చేర్చి ఉంటాడు రాబావా వేణీళ్ళు రెడీగా ఉన్నాయి వస్తావని ఎదురుచూస్తున్నాను అంది ఉత్సాహంగా మహి సోఫా మించి లేచి ఆ క్షణాన దానికి బావ బట్టలు అతనున్న స్థితి చూస్తే గర్వంగా ఉంది కష్టపడి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో బ్రతికి చూపిస్తున్నాడో ఈ మోహన్ రావు తన క్లాసుని కాలతన్ని పైకి పారిపోదాం అనుకుంటున్నాడు నేనిప్పుడు నీళ్లు పోసుకోను అన్నాడు రాముడు అతని మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి బావ దగ్గర విచిత్రమైన వాసన వస్తోంది సోఫాలో కూర్చున్న మోహన్ రావుని టీపాయ్ మీద ఉన్న పూల బొకేని ఒకే ఒక్క చూపులో చూసి గదిలోకి విసురుగా వెళ్ళిపోయాడు బావ ఎందుకు ఎందుకు బావ దగ్గర ఈ వాసన ఏమిటి మహి మోహన్ రావుని మర్చిపోయింది పూలగుత్తిని మర్చిపోయింది గబగబా బావ గదిలోకి వెళ్ళబోయింది బావ గబాలున గది తలుపులు మూశాడు ముఖం మీదనే మహికి అవమానం వేసింది అందులో మోహన్ రావు ఎదురుగా బావ తన ముఖం మీద తలుపు వేసేశాడు ఏదో కసిగా కోపంగా ఉంది సర్దుకుని వెనక్కు వచ్చింది ఏమిటో చెప్తూ ఆపేశారు అది ఇప్పుడు కాదులే మరోసారి చెప్తాను మీ బావ అప్పుడప్పుడు ఇలా వస్తుంటాడా టూర్ అవుతే బట్టలు దుమ్ము కొట్టుకోవా మరకలు మాకు అలవాటే అంది మహి సవాల్ చేస్తున్నట్టు అది కాదు కోపమా మహేశ్వరి నీకు నిజంగా తెలియదో తెలియనట్లు ప్రవర్తిస్తున్నావో కనుక్కోలేకుండా ఉన్నాను మీ బావ డోస్ మీద వచ్చాడు అన్నాడు మోహన్ రావు మహికి పాతాల లోకంలోకి కృంగిపోతున్నట్లుంది బావ తాగాడా ఇటువంటి పాడు అలవాట్లు ఎలా వచ్చాయి ఎందుకు తాగుతున్నాడు ఒకప్పుడు బీడీ కూడా తన కోసం మానేసిన బావ ఈ కాలానికి తాగుడు నేర్చుకున్నాడా మోహన్ రావు గారు నా మనసేం బాగలేదు దయచేసి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఐఆమ్ సారీ నీ గురించే నాకు భయంగా ఉంది భయం దేనికి అతను తాగి కొడతాడని భయమా అల్లరి చేస్తాడని భయపడుతున్నారా మా పూర్ క్లాస్లో తాగి తన్నుకోడాలు తిట్టుకోడాలు అలవాటే మీరు నన్ను మీ క్లాస్లోకి లాక్కోవాలని చూస్తున్నారు కదూ టూ లేట్ పాతికేళ్ల తర్వాత ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు కొత్త మనుషులు వంటికి పడవు యు కెన్ గో అంది మహి ఉద్రేకంగా మోహన్ రావుకి ఈ మహిని చూస్తే భయం వేస్తోంది నాజుగ్గా బంగారు తీగలాగా అతి తక్కువ మాట్లాడి ఈ మహేశ్వరి ఇంత సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడగలదా మహేశ్వరి నా మనసు అర్థం కాలేదా అయింది కాబట్టి ఇది మొగ్గలోనే తుంచేయడం మంచిదని చెప్తున్నాను అంది ఉద్రేకంగా నీ మనసు కలవరంగా ఉంది నువ్వు డిస్టర్బ్ అయినట్లున్నావు మళ్ళీ వస్తాను అంటూ లేచాడు అతను వీధి తలుపు వేసేసి లోపలికొచ్చింది టీపాయ్ మీద పూలగుత్తిని కొద్ది నిమిషాల క్రితం అందంగా కనిపించి తనకి సంతోషాన్నిచ్చిన ఈ పూలగుత్తిని చూస్తే కంపరంగా ఉంది ఈ సమయంలో ఈ మోహన్ రాకుండా ఉంటే ఎంత బాగుండును బావా బావా అంటూ తలుపు చాలాసేపు కొట్టింది రాముడు తలుపు తెరవలేదు అత్త బావ ఎలాగో ఉన్నాడు ఎంత పిలిచినా తలుపు తెరవటం లేదు అంది మహి బంగారమ్మ పక్కన కూర్చొని బంగారమ్మకి నీరసంగా ఉంది నన్నేం చేయమన్నావే ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు మీ కోపతాపాలు నాకు తెలియవమ్మా అంటూ కళ్ళు ముసుకు పడుకుంది ఆ రాత్రి రాముడు తలుపు తెరవలేదు మహి భోజనం చేయలేదు తెల్లవారి కాఫీ కాచి చల్లార్చి అత్తకి ఇచ్చింది బ్యాంకుకి వెళ్ళనా వద్దా అని మదన పడుతోంది రాముడి గది తలుపులు తెరుచుకున్నాయి రాత్రి మురికి బట్టలు మార్చుకున్నట్లున్నాడు బావా కాఫీ అని పిలిచింది నువ్వు తాగలేదా లేదు రా ఇద్దరికీ కలిపాను అని కప్పు అందించింది రాముడు మహీ కళ్ళల్లోకి సూటిగా చూడటం లేదు మరోవైపుకి తిరిగి కాఫీ తాగుతున్నాడు ముఖం పీక్కుపోయినట్లుగా ఉంది బావా అని నెమ్మదిగా పిలిచింది రాత్రి అవును తాగి వచ్చాను ఏం చేస్తావు మహికి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో మాటలకి తడుముకుంటున్నది ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నా ఇష్టం నీ ఇష్టం తప్ప ఇంకేమీ లేదా రాముడు మాట్లాడలేదు నువ్వు ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదు అంది మహి నెమ్మదిగా నా ఇష్టం నువ్వెవరు చెప్పటానికి విదిలించినట్లు అన్నాడు రాముడు నేను నీకేమీ కానా ఇంత చిన్నదానికి పెద్ద గొడవ చేయకు రాత్రి మనసు బాగాలేక తాగాను సరేనా ఎందుకు బాగాలేదు చెప్పాలా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు అయితే విను అన్నీ నీకే కావాలి రెండు ట్యాక్సీల్లో టూరిస్టులని తీసుకెళ్లామా ముందు ట్యాక్సీ కింద ఒక పిల్లవాడు పడిపోయాడు ఈ పల్లెటూరులో వీధులమ్మట పిల్లల్ని వదిలేస్తారు వాళ్ళేమో హై రోడ్ మీద ఆటలు మొదలు పెడతారు పిల్లవాడు కంగారుగా అడిగింది మహి ప్రాణం పోలేదు కాలు విరిగింది ఆ ఊళ్ళో వాళ్ళు డ్రైవర్ని తినటానికి వచ్చారు ఆ నెత్తురు అవి చూసేప్పటికీ ఎలాగో అయింది ఇలాంటప్పుడు తాగితే మంచిదన్నారు వాళ్ళంతా కాస్త తాగాను తప్ప గద్దిస్తున్నట్లు అడిగాడు బావా రాత్రే చెప్పకపోయావా ఏం చెప్పమన్నావు పువ్వులు పుచ్చుకు మీ హీరోగాడు ప్రేమపాఠాలు చెప్తున్నాడు నేనా డ్రైవర్గాడిని మురికి బట్టలతో ఉసూరుమని ఇంటికొస్తే ఐఎమ్ సారీ బావా దేనికి సారీ నువ్వు సారీ చెప్పొద్దు నేను వినను వద్దు ఇద్దరం స్వతంత్రులం ఎవరిష్టం వాళ్ళది నా ఇష్టాలతో నీకు పనిలేదా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కాదు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నాకు బీడీల వాసన గిట్టదంటే బీడీలు మానేశావు ఇప్పుడు తాగటం కూడా నేర్చుకుంటావా అవన్నీ ఎందుకు ఎందుకు తాగానో కారణం చెప్పాను విన్నావు ఇంకా అక్కడితో ఆపు గబాలన లేచి వెళ్ళిపోయాడు బావా మోహన్ రావుని మళ్ళీ రావద్దన్నాను అతను ప్రేమ పాఠాలు చెప్పే అవకాశం నేను నీ నీకామాత్రం కూడా నా గురించి తెలియదా అని ఎన్నో చెప్పాలనిపిస్తోంది మహీకి కానీ బావ మనస్సు సరిగ్గా లేదు నిన్నటి యాక్సిడెంట్తో మనసు చెదిరిపోయింది తర్వాత చెప్పొచ్చు అని ఊరుకుంది మహి తనని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతుంది బావా ఎప్పుడు తాగకు అని బతిమాలుతుంది ఆ దెబ్బ తగిలిన పిల్లవాడి గురించి వివరాలు అడుగుతుంది చెప్పి దాని మనసులో భయాల్ని పోగొట్టవచ్చు అనుకున్నాడు రాముడు మహి మాట్లాడకుండా ఊరుకుంటే దానికి తన మీద లక్ష్యం తగ్గుతోంది తన వైపు బంధువులని ఆ మోహన్ రావుని చూసుకుని తన ఉనికి ఉపేక్ష చేస్తున్నది అనిపించింది రాముడికి రాను మహేశ్వరికి జీవితంలో లక్ష్యం కనిపించడం లేదు పూర్వం చదువుకోవాలి కలెక్టరై భావకలలు నిజం చేయాలి ఆ తర్వాత తామిద్దరూ సుఖంగా ఉండాలి ఇలా ఊహాలోకాల్లో బతికేది ఆ లక్ష్యం కోసం చదువుకునేది ఇప్పుడు ఉద్యోగం ఉంది చేతి నిండా డబ్బుంది కష్టపడితే ఇంకా పెద్ద పోస్ట్ వస్తుంది దేనికి ఏమీ చేయాలని అనిపించడం లేదు తనలోని పట్టుదలని లక్ష్యాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ రెండు కళ్ల ముందే అదృశ్యమైపోతున్నట్లు బాధపడుతోంది చిన్నతనంలో మహీకి ఎక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేవి కాదు ఆ రోజుల్లో అందరి గుమ్మాల్లో పోస్ట్ మ్యాన్ పోస్ట్ అని కేక వేసినప్పుడు తమ ఇంట్లో ఇటువంటి కేక వినిపించదు కదా తమకు ఉత్తరాలు రావు కదా అని ఆ పోస్ట్ మ్యాన్ వైపు ఆశగా చూసేది ఇప్పుడు మహేశ్వరికి ఆఫీస్కే కాదు ఇంటికి ఉత్తరాలు వస్తున్నాయి పెద్దమ్మలు ప్రభా ఉత్తరాలు రాస్తున్నారు తరచూ ఆ ఉత్తరాలు మహీని కదిలించటం లేదు ఎవరో పరాయి వాళ్ల ఉత్తరాలు చదివినట్లుగా అనిపించేది అక్షరాలు ఉన్నాయి గనుక పంక్తులు చదివేది తప్ప అన్నింటికీ జవాబు రాసేది కాదు నిరాసక్తతో విసిరిపడేస్తున్నది ఒక మూలకి మహీ పోస్ట్ మ్యాన్ ఉత్తరం పడేశాడు నీకేదో ఉత్తరం అనుకుంటా టీ ఇస్తూ చెప్పింది బంగారమ్మ ఈ మధ్య అత్త కూడా తనతో ముభావంగా ఉంటోంది ఎందుచేత తనేం తప్పు చేసింది నాకు ఆ మోహన్ రావ్ అంటే ఇష్టం లేదు అతనికి నాకు మధ్య ఎటువంటి బాంధవ్యమూ లేదు అని చాటింపు వేయాలా ఎందుకు వేయాలి వీళ్ళకి కళ్ళు లేవా చెవులు లేవా బహుశా అది మోహన్ రావు ఉత్తరం అయ్యే ఉంటుంది మోహన్ రావు దగ్గర్నుంచి రోజు విడిచి రోజు ఉత్తరం వస్తూనే ఉంది తను బదులు రాయకపోయినా అతను ఉత్తరాలు రాస్తున్నాడు ఒకటి రెండు ఉత్తరాలు మొదట్లో చించి చదివింది ఇప్పుడు అది మానేసింది నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నీ దగ్గర నుంచి రమ్మని గ్రీన్ సిగ్నల్ వస్తే గాని రాను అంటూ ప్రతి ఉత్తరం చివర రాస్తాడు తను గ్రీన్ సిగ్నల్ ఎప్పటికీ ఇవ్వనని ఆ వెర్రివాడికి తెలియదు టీ తాగుతూ టీపాయ్ మీదకి చూసింది మహి ఆ చూడటం ఆసక్తితో కాదు కళ్ళు ఉన్నాయి కాబట్టి అది మోహన్ రావు ఉత్తరం అయి ఉంటుందని గట్టి నమ్మకంతో చూసింది అది మోహన్ రావు ఉత్తరం కాదు పైన రామారావు అని పేరుంది ఏరోగ్రామ్ కుతూహలంగా చేతిలోకి తీసుకొని చూసింది పోస్ట్ మ్యాన్ పొరబాటున ఎవరి ఉత్తరమైనా తమ ఇంట్లో వేశాడేమోనని పొరపాటు కాదు అది తమ అడ్రస్సే తిప్పి చూసింది కవరు అది ఆమ్స్టర్ డ్యామ్ నుంచి వచ్చింది వెనుక మిస్ హిగ్స్ అని పేరుంది ఆ పేరు బావ చాలాసార్లు అంటం జ్ఞాపకం ఉంది ఈ ఉత్తరం బావదే ఈ డానిష్ లేడీ బావని తమ దేశం రమ్మని పిలవటం క్రిస్మస్కి ఇయర్కి గ్రీటింగ్స్ పంపడం జ్ఞాపకం వచ్చింది మహికి ఎందుకు రాసింది ఇన్నాళ్ళకి బావకి ఉత్తరం ఎందుకు రాసింది ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయా అత పిలిచింది మహి ఏమిటే కాలు ఏడ్చుకుంటూ వచ్చింది బంగారమ్మ ఇలాంటి ఉత్తరాలు నువ్వు ఎప్పుడైనా చూసావా ఏది బంగారమ్మ నీలం కవర్ని అటూ ఇటూ తిప్పి మీ వాళ్ళు రాస్తున్నారుగా అవి చదరంగా ఉంటాయి మీ వాళ్ళు అని అత్త ఎత్తి పొడుపుగా అనటం మహి గమనించకపోలేదు ఉండు ఈ మాదిరి మీ బావకి వస్తుంటాయి నాలుగైదు సార్లు నేనే ఇచ్చాను నువ్వే ఇచ్చావా నాకు చెప్పలేదే ఇందులో చెప్పటానికేముంది మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తే వాళ్ళకి ఉత్తరాలు ఇస్తానాయే నాకేం తెలుసమ్మా ఈ కొత్త పద్ధతులు సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది బంగారమ్మ మహి చేతిలో ఉత్తరం పట్టుకుని అటూ ఇటూ తిప్పుతోంది విప్పి చదవాలని కుతూహలంగా ఉంది ఆ ఉత్తరంలో ఏముంది బావకొచ్చిన ఉత్తరం తను చించవచ్చా ఎందుకు చించకూడదు తనకి మొట్టమొదటిసారి వచ్చిన ఉత్తరాన్ని చింపి చదివి ఎంత గోల చేశాడో తన ఉత్తరం బావ చించినప్పుడు బావకి వచ్చిన ఉత్తరం తన మటుకు చించకూడదా మహి ఉత్తరం విప్పి చదవటం ఆరంభించింది చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారి కూలిపోయినట్లు పైకప్పు నెత్తిమీద పడుతున్నట్లు ఫీల్ అవుతోంది మిస్ హిగ్స్ అన్ని ఏర్పాట్లు చేసిందట తను టికెట్టు కూడా అక్కడే కొంటుందట బావ పాస్పోర్టు వీసా వగైరా తెచ్చుకోవడమేనట తన కళ్ళు కప్పి బావ ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడో తనకి దూరంగా వెళ్ళిపోదాం ఎందుకు ఎందుకళ్ళిపోతున్నాడు పాతికేళ్ల క్రితం తల్లి తండ్రి లేని పసిగుడ్డుని గుండెల మీదకి చేర్చుకుని పెంచి పెద్దదాన్ని చేసిన బావ ఈనాడు తనను అనాథగా వదిలి వెళ్ళిపోతున్నాడా వెళ్ళిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ బావకి పిచ్చెక్కింది మతిపోయింది అందుకే తనని అనాథగా వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఎలా ఆపడం ఏ కారణం చెప్పి ఆపాలి తను ఆపగలదా తన మీద అంత కోపం అంత ద్వేషం రగిలేందుకు తనేం చేసింది ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు బావకి తన మీద ప్రేమ లేదా చిన్నపిల్ల అన్న భావం తప్ప మరో రకమైన ప్రేమ లేదా అటువంటప్పుడు మోహన్ రావు మీద ఆ కోపం ఎందుకు వాళ్ళని చూస్తే ఉదాసీనం ఎందుకు ఈ ఉత్తరం ఇవ్వాలా వద్దా ఈ విషయం అత్తకు చెప్తే ఆవిడ ఏమైపోతుంది అత్తకు తెలుసా మహేశ్వరి బుర్ర మొద్దుబారిపోయింది లైట్ కూడా వేసుకోకుండా అలా చీకట్లో కూర్చుండిపోయింది చీకట్లో కూర్చున్నారేమిటి అంటూ సుందరం లైటు వేసేదాకా మహి ఈ లోకంలో లేదు రండి రండి అంది మహి సర్దుకుని ఏమిటి ఎలాగో ఉన్నారు అడిగాడు సుందరం ఈ మధ్య మా బావ కనిపించాడా అడిగింది మహి మీరు నెల్లూరు వెళ్ళినప్పుడు రెండు రోజులు మాతోనే గడిపాడు పండగ రోజు నా ఇంట్లో లేడా అత్త చెప్పలేదే అడిగింది ఆశ్చర్యంగా ఆ రెండు రోజులు సావిత్రి గారింట్లోనే భోజనం వాళ్ళమ్మగారు పైకి పూర్వాచారంగా కనిపిస్తారు కానీ చాలా మోడ్రన్ ఐ మీన్ అవుట్లుక్లో ఆ విషయం మీ అందరికంటే నాకు ముందే తెలుసు సావిత్రి ఇంట్లో వాళ్ళతో పాటు నాకు కలిపి భోజనం పెట్టారు ఆ రోజు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది సావిత్రి ఎలా ఉంది అసలు కనిపించడం లేదు అడిగింది మహి తను వద్దామనే అనుకుంటున్నది మీకు తీరిక ఉంటుందో లేదోనని ఆగిపోయాడు కొత్తగా మాట్లాడుతున్నారు నేనెక్కడికి ఎడతాను ఎవరున్నారు నాకు నెల్లూరు నుంచి మీ వాళ్ళు వస్తుంటారు కదా తనకి ఆ సమయంలో రావడం ఇష్టం ఉండదట చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను సావిత్రి నేను చుట్టాలం తెలుసా అంది మహి ఆశ్చర్యంగా తెలుసు సావిత్రి చెప్పిందా మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పలేదు వస్తే ఆ విషయాలు చెప్పాల్సి వస్తుందని రాలేదు అంటే ఆ విషయం నేను సావిత్రి తేల్చుకుంటాం గానీ మా బావ ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు మీరు కూడా ప్రోత్సాహం ఇచ్చారా సుందరం కాస్త ఇబ్బందిగా అటూ ఇటూ చూసి మీ బావకి వెళ్ళాలని ఉంది అవకాశం వస్తే వెళ్తారనుకుంటా ఇంచుమించు అన్ని ఏర్పాట్లు అయినట్టే డబ్బు మిస్ హిగ్స్ స్పాన్సర్ చేస్తానని చాలా రోజులు బట్టి అంటున్నారట పాస్పోర్టు వీసా వీటి కోసం ప్రయత్నిస్తున్నారు మీకు తెలిసి కూడా ఊరుకున్నారా బావ వెళ్ళిపోతే అత్తా నేను ఎలా ఉంటాం ఒక్కళ్ళ ఉండగలవా మీరెవరూ నాతో ఎందుకు చెప్పలేదు సావిత్రి కూడా మహేశ్వరికి ఉడుకుమోత్తనంగా ఉంది మీరు ఒంటరివారు కాదని మోహన్ రావు గారు వాళ్ళు ఉన్నారని అతను బావా ఒకటే అవుతారా వాళ్ళెవరో పరాయి వాళ్ళు ఇన్నాళ్లకి చుట్టురిక్కాలు కలుపుకుంటూ వస్తే వాళ్ళు నా వాళ్ళు అవుతారా బావకి వాళ్ళకి అసలు పోలిక ఉందా అని సుందరం గారు మీరు ఒక్క ఉత్తరం రాశారని ఆ రోజున నన్ను కొట్టేంత పని చేసిన బావ ఈ రోజున నన్ను అప్పచెప్పి వెళ్లిపోదామని అనుకుంటున్నాడా ఆ ఫోర్స్ నాకు తెలుసుననుకోండి మీ బావకి ప్రథమ కోపం జాస్తి ఆయన పైకి మోటుగా ఉంటారు కానీ చాలా మెత్తని మనసు ఆ రోజున కొట్టడానికి మీద మీదకి వచ్చి చివరికి ఏమన్నారో తెలుసా ఏమన్నారు మహి చిన్నది అది ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అవ్వాలి అప్పటిదాకా పెళ్లి విషయం ఎత్తకూడదు దానికి నిజంగా మీ మీద ఇష్టం ఉంటే అప్పుడు తప్పకుండా మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు నవ్వుతూ చెప్పాడు ఎందుకు నవ్వుతున్నారు ఆ రోజు నేను రాసిన ఉత్తరం తలుచుకుని నవ్వుకుంటున్నాను ప్రేమకి గౌరవానికి మధ్యనున్న భేదం తెలియని ఆ రోజుల గురించి తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఫారెన్ వెళ్ళి బావ ఏం చేస్తాడో చెప్పాడా ఏదో ఒక ఉద్యోగం మీకు తెలుసా ఏమిటో చెప్పండి నాకు చాలా విషయాలు తెలియవని అర్థమవుతోంది నన్ను మోహన్ రావుకిచ్చి పెళ్లి చేస్తాడా మీరంతా శుభం అని అక్షింతలు వేస్తారా అది కాదు మీ బావ ఇంగ్లీషు స్పీకింగ్ క్లాసులకి వెళ్తున్నారు ఎప్పటినుంచి నాలుగైదు నెలల నుంచి అతనికి మనసులో ఉందనుకుంటా ఫారెన్ వెళ్ళాలని నేనే తీసుకెళ్లి చేర్పించాను అన్నాడు సుందరం మహీకి మనసులో సంతోషంగా ఉంది తను ఎన్ని చెప్పినా నాకెందుకే ఇంగ్లీషు అనే ఈ బావ ఇంగ్లీషు పట్టుబట్టి నేర్చుకుంటున్నాడు కానీ తన కోసం కాదు తనకి దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పాస్పోర్ట్ తేలిగ్గా వస్తుంది కానీ వీసాకి షూరిటీ బ్యాండ్ కావాలి ఈ దేశం తిరిగి వస్తాడని షూరిటీ బ్యాండ్ మీద ఎవరైనా సంతకం పెట్టాలి అప్పుడు ఎలాగూ చెప్తాను ఈలోగా ఎవరూ చెప్పొద్దు అన్నారు అందుకని తెలిసి మీకు చెప్పలేదు నన్ను మిస్టేక్ చేయకండి ఆ బ్యాండ్ మీద నేను సైన్ చేయాలా అడిగింది మహేశ్వరి అవునన్నట్లు తల ఊపాడు సుందరం సావిత్రిని రేపు తప్పకుండా రమ్మని చెప్పండి నేనేదో గర్వంతో రాలేదనుకోవద్దని చెప్పండి అర్జెంటుగా మాట్లాడాలి తప్పకుండా చెప్తారుగా మరీ మరీ చెప్పి పంపింది సుందరాన్ని సుందరం వెళ్ళిపోయాక మహేశ్వరి అలా సోఫాలో కూచుండిపోయింది మరునాటి ఉదయం బావ ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియదు వస్తాడా వచ్చినా తను ఏమని అడుగుతుంది నువ్వు ఫారెన్ వెళ్ళొద్దు అని బ్రతిమాలి ఆపాలా తను బ్రతిమలాడదు మగవాడిని స్వతంత్రుడిని అనే అధికారంతో బావ తనకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు తన ప్రమేయం లేకుండా అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాడు వెళ్లకుండా తను ప్రయత్నం చేస్తుంది తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధంతో విమానం ఎక్కబోయేదాకా పోరాడుతుంది ఆ రాత్రి అత్త దగ్గర కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది మహేశ్వరి బంగారమ్మకి తమ్ముడి గురించి అడిగితే చాలు ఆగకుండా గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అత నాకు మా నాన్న పోలిక ఒక్కటి కూడా రాలేదటగా అడిగింది మహి ఎవరన్నారే నువ్వు అచ్చు మీ నాన్నలాగా ఉంటావు మా నారాయణకి చెంపకి చారెడు కళ్ళు వాడి తెలివితేటలు మీకెవరికిన్నాయి ఎంత తెలివి లేకపోతే బ్రాహ్మల అమ్మాయిని లేవదీసుకొస్తాడు అంది గర్వంగా బంగారమ్మ నాన్న నన్ను నీకు అప్పచెప్పాడా బావకి అప్ప చెప్పాడా అడిగింది బంగారమ్మకి ఈ ప్రశ్న అర్థమైనట్లు లేదు కాస్త తికమకపడి సర్దుకొని మహి నీకు మాట చెప్పనా నేను ఇలా అంటున్నట్లు మీ బావతో అనకు వాడు నా నోరు నొక్కేస్తున్నాడు మీ వాళ్ళున్నారే ఆగిపోయింది ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్న విషయం ఈ అత్తకు కూడా స్పష్టంగా తెలియటం లేదు వీళ్ళంతా ఒకే త్రోణ నడుస్తున్నారు ఎవరు నెల్లూరు వాళ్ళేనా ఈనగాచి నక్కల పాలు చేసినట్లు అయింది మా గతి నిన్ను గుండెల్లో పెట్టుకు పెంచాము తిన్నామో తినలేదో పస్తులు ఉండి కూడా నీకు బావకి పెట్టుకున్నాను ఇన్నాళ్లకి నువ్వు పెద్దదానివయ్యి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావు ఇది విని మీ వాళ్లంతా బెళ్లం చుట్టూ ఈగల్లా చేరుతున్నారు మీ బావేమో నీకు తను తగడట వాళ్ళు చదువుకున్న వాళ్ళట నీ కులం వాళ్ళట అందుకని ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిదట ఎవరు చెప్పారు బావా అవును ఈ మాటలు అలివేలమ్మగారు ఏనాడో చెప్పింది నేనో వెరిముండని మీ ఇద్దరికి అప్పుడే పెళ్లి చేస్తే సరిపోయేది ఎందుకు చేయలేదు నువ్వేదో కలెక్టర్ అవుతావు విలగబుడుస్తావు అని ఈ సన్నాసి పడనీయలేదు ఇప్పుడేమో మా వాళ్ళు అంటూ ఆ మోహన్ రావుని పట్టుకు తిరుగుతున్నానంటావు బంగారమ్మ మాట్లాడలేదు అత్తా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు కానీ నేను వెళ్ళలేదు ఇప్పుడెందుకు వెతుక్కుంటూ వచ్చారు నీ చిన్నప్పుడే ఎందుకు రాలేదు ఆనాడు ఏమయ్యాయి ఆపేక్షలు కట్టుకునేందుకు గౌను ముక్కలేనప్పుడు వీళ్ళొచ్చి కొనిచ్చారా ఇన్నాళ్ళకి గొప్పగా పట్టుచీర పెట్టారు నేను పుచ్చుకోవడం తప్ప బావన్ రమ్మన్నాను నిన్ను రమ్మన్నాను మీరెవ్వరూ రాలేదు నన్ను వెళ్ళు అని బావ తోశాడు ఏదో ఆపేక్షగా వచ్చారనుకున్నాను కానీ నా ఇంటికి చిచ్చు పెడతారనుకోలేదు మీ నాన్న చచ్చిపోతూ మీ అమ్మ సూత్రాలు నాకిచ్చాడు అది నీ మెళ్ళో బావచేత కట్టించమని నోట మాట పడిపోయి చేత్తో సంజ్ఞ చేశాడు నేను వెర్రిబాగులు దాన్ని మీరేదో పెళ్లి చేసుకుంటారు ఆ సూత్రాలు నీకిద్దామని తిండికి మాడినా దాస్తూ వచ్చాను మహికి కొత్త శక్తి వచ్చినట్లయింది సర్దుకొని అత్తని నడుమానుకొని జోగిలపడి కూర్చుని అయితే ఆ సూత్రాలు నీ దగ్గరే ఉన్నాయంటావు మరి అమ్మని నాన్న లేపుకొచ్చాడన్నావుగా లేపుకొస్తే మటుకు తర్వాత గుళ్ళో పెళ్లి చేసుకున్నారని ఎన్నిసార్లు చెప్పమంటావే నా కళ్ళ ముందు సూత్రం కట్టాడు నా తమ్ముడు అలాంటి జులాయి విధవనుకున్నావా మా కుటుంబంలో అలాంటి పాడు అలవాట్లు లేవు మని లేచింది అత్త సర్లే పడుకో బావా ఈ రాత్రికి రాడనుకుంటా అంటూ లేచింది బంగారమ్మకి ఉత్సాహం కోపం పొంగులా వచ్చి రెండు చప్పున ఆరిపోయాయి మహి అన్ని విషయాలు మాట్లాడింది గాని ఆ పిల్లవాడిని చేసుకోను అనలేదు ఎంత చెప్పినా పైకులానికి ఎగబడతారే గాని తమ కులంలోని మంచిని చూడరు పెళ్లి చేసి అలవేలమ్మగారి దగ్గరకు గర్వంగా తీసుకెళ్ళి చూపించాలనుకుంది తనకి ఆ అదృష్టం లేదు ఇది ఎప్పుడో నెత్తిన బుట్ట తన దారి చూసుకుంటుంది వాడేమో ఆ కార్లు నడిపి నడిపి గుండెలు ఆర్చుకుపోయి ఆ మేనమామలాగానే పుటుక్కుమని చచ్చిపోతాడు ఇంతే ఇంతకు మించి తనకు అదృష్టం లేదు మళ్ళీ మోహన్ రావు దగ్గర నుంచి మరో ఉత్తరం మహి ఆ ఉత్తరాలు విప్పి చదవదలుచుకోలేదు ఆ నాలుగో రోజు సాయంత్రం వేళ సావిత్రి వచ్చింది సుందరం వెంట రాలేదు తర్వాత వస్తాను నువ్వెళ్ళు అన్నాడట రా సావిత్రి ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదేం రాకూడదని నేనేమన్నా పొరపాటు పనిచేశానా నీకు కోపం తెప్పించానా మహేశ్వరి నీతో పరిచయం అయిన రోజున నువ్వెవరో నాకు తెలియదు నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చిన బ్రిలియంట్ స్టూడెంట్ అని తప్ప ఇంకేమీ తెలియదు ఆ తర్వాత నువ్వు నాకు చాలా సాయం చేశావు నేనా నేనేం చేశాను బావా సుందరం గారు చేశారు వాళ్ళు నీ వల్లే పరిచయం అయ్యారు నీ ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇవాళ నేను చెయ్యబోయేది ఉపకారమో అపకారమో నీ మనసుని బట్టి ఆధారపడి ఉంటుంది నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు మహి రెండు రెండు కలిపి నాలుగు అని ఊహించుకోగల ప్రపంచ జ్ఞానం సంపాదించుకుంది సావిత్రి నోటి నుంచి రాబోయే అప్రియమైన నిజాలు లీలమాత్రంగా మనసులో దోబూచులాడుతున్నాయి మోహన్ రావుకి నిన్ను ఇద్దామనుకున్నారు కదూ అడిగింది మహి మోహన్ రావుకి కాదు వాళ్ళన్నకి అప్పట్లో ఇరవై వేలు ఇస్తే చేసుకునేందుకు రెడీగా ఉన్నారు నాన్న పోయారు మాకు డబ్బు లేదు వాళ్ళు డబ్బు మనుషులు మా నాన్నకి సొంత అక్క అయి కూడా డబ్బు దగ్గరకు వచ్చేపాటికి భర్త పిల్లలు అంటుంది మా అత్తయ్య ఇన్ని తెలిసి నాకెందుకు చెప్పలేదు ఆ వ్యక్తి మోహన్ రావు కాదు కదా అని అయి ఉండవచ్చు నా మీద వెళ్ళబోస్తున్న ఈ ప్రేమ అభిమానం నీ మీదే ఒలకపోయచ్చుగా నువ్వు మేనమామ కూతురివేగా అయితే ఏం నేను క్లాస్ వన్ ఆఫీసర్ని కాదు మామూలు క్లర్క్ని అందుచేత వాళ్ళకి నేనక్కర్లేదు ఒకవేళ వాళ్ళు దయతలచి నన్ను కోడలిగా చేసుకోదలుచుకున్నా నేను చేసుకునేందుకు సిద్ధంగా లేను అమ్మ ఒప్పుకుంది సుందరం నేను పెళ్లి చేసుకోబోతున్నాము అసలు ఈ బాధ్యతంతా ఎవరు వేసుకున్నారో తెలుసా మీ బావ మా అన్నయ్య నన్ను అక్కర్లేకుండా వదిలేస్తే మీ బావ మా ఇద్దర్ని పెళ్లి చేసుకోమని ధైర్యం చెప్పాడు మా అమ్మని కులాలు గిలాలు ఏమిటని ఇద్దరికీ నచ్చింది చేసేయండని అని ప్రోత్సహించాడు మీ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అవును వాళ్ళ అక్కగారి పిల్లలకి చదువుకి సాయం చేస్తానని మాట ఇచ్చారు వాళ్ళు ఒప్పుకున్నారు అంది సావిత్రి ఇన్ని ప్రయత్నాలు జరుగుతుంటే మీరెవ్వరూ నాతో ఒక్క మాట అనలేదు మీరంతా నన్ను దూరంగా ఉంచి పరాయిదాన్నిలాగా చూస్తున్నారు కదూ లేదు మేమెవ్వరం అలా చూడలేదు నువ్వు నెల్లూరు నుంచి వచ్చాక మారిపోయావు నేనా ఎలా మారాను వచ్చాక బావ ఒక్కసారి అక్కడెవరెవరు ఉన్నారు ఏం మాట్లాడారు అని ప్రశ్న వేయలేదు వాళ్ళు మీ బావ గురించి అత్త గురించి అడిగారా లేదు వీళ్ళు వాళ్ళు ఈ రెండు వైపుల వాళ్ళు బద్దశత్రువుల వలె ఎందుకు ప్రవర్తించారో నాకు అర్థం కాకుండా ఉంది నెల్లూరులో వాళ్ళేమో నేను పాతికేళ్ల బట్టి వాళ్ళ దగ్గర ఉన్నట్లు పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు అంతా మాట్లాడటం మొదలుపెట్టారు ఇక్కడ వీళ్ళేమో ఆఖరికి మా బావ కూడా ఈ ఆరు నెలల్లో నేను చచ్చిపోయినట్లు నాకు సమాధి కూడా కట్టినట్లు నిశ్శబ్దంగా అయిపోయాడు అంది మహీ కంఠంలో దుఃఖం చచా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇంతకీ నువ్వు వాళ్ళ భ్రమలో పడలేదంటావు అసలు నాకు ఎవరి మీదనైనా దృష్టి ఉంటే కదా ప్రలోభపడటానికి మరి మీ బావ అలా అంటాడేం ఎలా అంటున్నాడో వినాలని ఉంది చెప్పు అతను నీకోసం తరచూ వస్తాడట రోజూ ఉత్తరాలు రాస్తాడట నీకు పువ్వులు ప్రెజెంట్లు తెస్తాడట నీ చదువుకి నీ హోదాకి అతను సరిపోతాడట నేను ఉత్తి ట్యాక్సీ డ్రైవర్ని నేను మహీకి తగను అని తన్ను తగినవాడో కాదో నిర్ణయించుకోవాల్సిన దాన్ని నేను మధ్యన తనెవరు నా మనసులో దూరి కూర్చుని చూశాడా ఆ విషయం నువ్వు బయటికి చెప్పొచ్చుగా బావా నాకు మోహన్ రావు వద్దు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పను తెగించి మొహం మీద ఎలా చెప్పటం లాభం లేదు నువ్వు పిరికిదానివి మీ బావేమో బెదిరిగొడ్డు మీ అత్త బాగుల్ది మీ బావకి ఈ సోకాల్డ్ చదువుకున్న వాళ్ళంటే ఆత్మాభిమానం చాలా ఉంది నీకు జ్ఞాపకం ఉందా ఆ రోజు పనిపిల్లకు సగటు మనుషులలో లేని హృదయం సంస్కారం మీ బావలో ఉన్నాయి అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా ఇది మరీ బాగుంది ఇన్ని టెస్టుల్లో ఫస్ట్ వచ్చిన దానివి ఈ టెస్టులో పాస్ అవ్వలేవా ప్రయత్నించు కానీ ఒకటి మటుకు నిజం మీ బావ ఫారిన్ వెళ్ళిపోతానంటే నీ సంగతి ఏమో గాని నాకు మటుకు పెద్ద అండ దూరం అయిపోతున్నట్లు అనిపిస్తోంది అంది సావిత్రి వారం రోజులుగా రాముడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు ట్యాక్సీ నడపటం వదులుకున్నట్లున్నాడు అనుకుంది మహి బావని ఫారిన్ వెళ్లే విషయం గురించి అడగదలుచుకోలేదు మహి చెబితే విందాం తన ఆయుధం ఎలానూ రెడీగా ఉంది సమయం వచ్చినప్పుడు బాంబు లాగా అని తాపీగా ఊరుకుంది మహి మహేశ్వరి మిస్ హిగ్స్ రాసిన ఉత్తరం చించి చదివింది చదివి కూడా ఎరగనట్లు ఊరుకుంది తను వెళ్ళిపోవటం దూరంగా వెళ్ళిపోవటం మహికి ఇష్టమే అందుకు సందేహం లేదు తనకి అవకాశం ఉంది ఆ దేశంలోకి వెళ్ళిపోతాడు అక్కడ బ్రతకడం పెద్ద కష్టం కాదు తనకి డిగ్రీ లేకపోయినా చేతిలో పని ఉంది తన ప్రయాణానికి మహేశ్వరి సుముఖంగా ఉంది పేచీ పెట్టదు అని సావిత్రితో అన్నప్పుడు సావిత్రి చిన్నగా నవ్వి ఊరుకుంది అవును అనలేదు కాదు అనలేదు సుందరం కూడా సూటిగా జవాబు చెప్పలేదు వాళ్ళిద్దరూ తనతో ఏకీభవిస్తున్నారు రాముడు పాస్పోర్ట్ కూడా తెచ్చుకున్నాడు ఇక కావాల్సింది వీసా వీసా రావటానికి షూరిటీ ఫామ్ మీద మహీ సంతకం పెట్టాలి మిస్ హిగ్స్ తను పంపవలసిన పేపర్స్ అన్నీ పంపింది ఇక్కడ వీసా విషయంలో మహీని అడగక తప్పదు ఎలా అడగాలి తీరా తను వెళ్ళిపోతానంటే అమ్మ సోకానాలు పెట్టి ఏడుస్తుందా మహి వెళ్ళొద్దని గోల పెడుతుందా ఆ రోజు ఆదివారం బోంచేశాక రాముడు మహి పక్కన సోఫాలో వచ్చి కూర్చున్నాడు మహికి ఒకవైపున ఒళ్ళు బగబగా మండిపోతున్నది ఇన్నాళ్ళు దూరంగా ఉంటూ తనని తప్పించుకు తిరుగుతున్న ఈ బావ కావాలని సరసన కూర్చుని కబుర్లలోకి దింపజూస్తున్నాడు ఎన్నాళ్లైంది ఇలా కబుర్లు చెప్పటానికి తీరికగా కూర్చుని ఏడు నెలలైందా ఏడు నెలలు దాటింది మహీ ఏం బావా ఏమిటి సినిమాకి వెళదామా ఆదివారం నాకు సెలవు నీకు ఇన్ని రోజులకి ఖాళీ దొరికింది నవ్వుతూ చాలా ప్రసన్నంగా అడిగింది మహి రాముడి కంటికి ఈ మహి కొత్తగా కనిపిస్తోంది ఉత్సాహంగా కబుర్లు చెప్పటం బావా బావా అని పిలవటం కాదు తన కళ్ళల్లోకి సూటిగా తననేదో ఆటలు పట్టిస్తున్నట్లు చూస్తున్న ఈ మహి కొత్తగా ఉంది విడదామే అలాగే మ్యాట్నికా ఈవినింగ్ షోకా ఐస్ క్రీమ్ కూడా పెట్టిస్తావా అడిగింది అమాయకంగా ముఖం పెట్టి మహి తనని హేళన చేస్తోంది వేళాకోళంగా మాట్లాడుతున్నది సినిమా లేదు గినిమా లేదు నీతో మాట్లాడాలి వింటానికి రెడీగా ఉన్నాను చెప్పు ఎలా మొదలు పెట్టాలో తోచినట్లు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మహి నవ్వుతూ బావమోహంలోకి చూస్తోంది ఆ నవ్వు చూస్తే రాముడికి కోపం వస్తోంది ఎందుకు నవ్వుతోంది దేనికా నిర్లక్ష్యం నేను చెప్పబోయే విషయం నీకు అనుకుంటా ఏం చెప్పబోతున్నావో నాకెలా తెలుస్తుంది మిస్ హిగ్స్ రాసిన ఉత్తరం నువ్వు చించి చదివావుగా సారీ పొరపాటున చించేశాను ఎలానూ చించానని చదివేశాను అంది మహి అదేదో చాలా సర్వసాధారణ విషయం అన్నట్లు ఉత్తరంలో విషయాలు ఏ ఉత్తరంలో అడిగింది విలాసంగా మహి ఇదిగో మహి నా కోపం తెప్పించకు నేనా కోపమా నేనేమన్నా అన్నానా ఉత్తరం చించావా అని అడిగావు చించి చదివాను అన్నాను ఇందులో కోపం తెప్పించడానికి ఏముంది ఏమీ తెలియనట్లు మాట్లాడకు ఆ ఉత్తరంలో విషయాలు నీకు అర్థం కాలేదా ఇంగ్లీష్ చదువుకున్నావు పెద్ద ఉద్యోగస్తురాలవి అర్థం కాలేదని నేనన్నానా అన్నానా అర్థమయ్యాయి మరి మరీ ఏముంది నువ్వు చెప్తే కదా తెలియటానికి నేను ఫారిన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను మిస్ హిగ్స్ నన్ను స్పాన్సర్ చేస్తున్నారు అతోయ్ ఓ అత్తా త్వరగా రా అమ్మనెందుకు పిలుస్తావు దానికి చెప్పకు అరే నువ్వు ఫారిన్ వెళ్తుంటే అత్తకు చెప్పొద్దా కొడుకు ప్రయోజకుడయ్యాడు అరవై ఏళ్ళ ముసలిముండని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని సంబరపడిపోతుంది చెప్పని అత్తా ఇలా రా బావ శుభవార్త చెప్తున్నాడు ఏమిటే మన కొంపలో మంచి వార్తలు ఎక్కడేడిశాయి మంచి లేదు ముచ్చటాలేదు దేనికమ్మ ఈ కేకలు కాలేడుస్తూ వచ్చింది బంగారమ్మ అత్త మరీ బావా బావట అమెరికా వెళ్ళిపోతున్నాడట నేను స్టేట్స్కి వెళ్ళడం లేదు చూడు అత్త నీలాగా నాగరికురాలు కాదు చదువుకోలేదు పాచిపం చేసుకుని ఇద్దరికి తిండి పెట్టి ఇంతవాళ్ళం చేసింది తనకి అమెరికా అయినా డెన్మార్క్ అయినా అన్నీ ఒకటే కొడుకు దేశాలు తెగించుకుపోతున్నాడని చెప్తే చాలు అంది మహేశ్వరి తీక్షణంగా ఏమిటే మహి ఏం జరిగింది వాడెక్కడికి పోతున్నాడు నువ్వెలా ఊరుకుంటున్నావు బంగారమ్మ పెద్దగా శోకాన్నాలు మొదలుపెట్టింది రాముడు మతిపోయినట్లు మహేశ్వరి వంక చూస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నది అన్ని ఏర్పాట్లు అయ్యాక చివరికి తల్లితో చెబుదామనుకుంటే ఈ వార్త చివన వేసింది ఈ ముసల్ది తన్నిక బతకనివ్వదు ఒరే రాముడు నీకేం పోయే కాలంరా దేశాలు పట్టుకుపోతావా ముసలిముండని నన్నేం చేస్తావురా నిన్ను మహి చూసుకుంటుంది అది ఉందిగా నాకేం పట్టింది కన్న లేని అక్కరా నాకు మటుకెందుకు అత్తని ఎక్కడ ఉంచుతావో తేల్చుకొని మరీ ప్రయాణం పెట్టుకో నీ దగ్గర ఉంటుంది ఎల్లకాలం నేనెందుకు పోషించాలి నా ఉద్యోగం నా ఇల్లు నేనెందుకు ఉంచుకోవాలి నిన్ను పెంచి ఇంత దాన్ని చేసింది ఆ విశ్వాసంతో పెద్ద కాలంలో పోషిస్తావని ఎవరూ లేని అనాథలనైతే పోషించాలిగాని ఈ అత్తని నేనెందుకు పోషించాలి కొడుకున్నాడు కొడుకు కోడలు అని పెద్ద కాలానికి సుఖంగా ఉండాలని కోరుకుంటుందే తప్ప పరాయి వాళ్ల ఇళ్లలో కాదు నువ్వు పరాయిదానివా పరాయిదాన్ని కాదా కాకపోతే రహస్యంగా నాకు చెప్పకుండా ప్రయాణపు ఏర్పాట్లు ఎందుకు చేసుకున్నావు అడిగింది మహి బంగారమ్మ ఏడుపుమాని వాళ్ళిద్దరూ కీచులాడుకోవడం వాదులాడుకోవడం చూస్తున్నది ఒరే రాముడు నిన్ను చచ్చినా వెళ్ళనివ్వను అలా చెప్పొత్తా అంది మహి అత్తకు మద్దతు ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను మిస్ హిగ్స్ టికెట్ కూడా కొంటున్నది నువ్వు కొనమని అడిగావా బెగ్ చేసావా అడిగింది మహి మహి మాటలు జాగ్రత్తగా రాని నాకు అభిమానం లేదనుకున్నావా ఆవిడే కొంటానంది అలవేలమ్మగారు గారు అత్తకి పాత చీర ఇచ్చేది జ్ఞాపకం ఉందా వెలిసిపోయింది గట్టిగా రాయిలా ఉందే అని చీర ఇచ్చేది అలాగే నీ టికెట్ డబ్బు నాకు పెద్ద లెక్కలోనిది కాదు అని డాలర్లు విసిరింది నువ్వు మహాప్రసాదం అని పుచ్చుకున్నావు ఆవిడికి బాగా డబ్బుందేమో ఈ టికెట్ డబ్బు పెద్ద లెక్క కాదనుకుంటా అవునా నిదానంగా అడిగింది మహి రాముడు మహి మహీ నుంచి లేచాడు కొట్టబోయినట్లు చెయ్యి ఎత్తాడు ఏం చెయ్యి దించావేం కొట్టు చిన్నప్పుడు చాలాసార్లు కొట్టావు తప్పు చేస్తే ఆఖరికి కాలేజీలో చేరాక కూడా అనేకసార్లు చెవి మెలిపెట్టావు ఇప్పుడు మాట్లాడిన మాటల్లో తప్పుంటే అది తప్పు అని నీ మనసుకు తోస్తే కొట్టు నిల్చుంది మహి బావకి ఎదురుగా రెండు చేతులు కట్టుకుని రాముడు ఓడిపోయినట్లు వెనక్కి తగ్గాడు ఈ మహి ఎన్ని మాటలు నేర్చుకుంది తను వెళ్ళటానికి ఇష్టపడినట్లుగానే ఉంది అన్నింటికీ సమ్మతించినట్లే ఉండి ఇలా మాట్లాడుతోంది ఏమిటి అసలు మహి ఉద్దేశం ఏమిటి మహీ అని పిలిచాడు రాముడు నెమ్మదిగా ఏమిటి బావా అమాయకంగా తిరిగి అడుగుతుంటే అది నటనో అమాయకత్వమో బోధపడకుండా ఉంది సినిమాకి వెళ్దామన్నావు వస్తావా తప్పకుండా వెళ్దాం నువ్వు టికెట్ కొంటే నేను రాను అంది మహీ దృఢంగా ఏం కొత్త రూలా నువ్వెప్పుడైనా టికెట్ కొన్నావా ఇన్నాళ్ల దాకా నేను పిచ్చిదాన్ని నా డబ్బు అంటే నీకెక్కడ కోపం వస్తుందో అని నోరు మూసుకు ఊరుకున్నాను ఇప్పుడు అలాంటివేం లేవుగా నీకు ఆవిడెవరో పదివేల రూపాయలు ధర్మంగా ఇస్తుంటే పుచ్చుకుంటున్నావు కదా నేను టిక్కెట్ కొంటే సిగ్గుపడవని అంది మహి వద్దు సినిమా వద్దు ఏమి వద్దు నాకు బయట పనుంది విసురుగా వెళ్లిపోయాడు రాముడు మహి విజయగర్వంతో నవ్వుకుంది అలా కోపగించుకుని వెళ్ళిపోతుంటే నువ్వు నవ్వుతూ చూస్తున్నావా నీకు ప్రేమాభిమానాలు లేవే మీరంతా కసాయి వాళ్ళు ఈ కాలానికి నేను మీ ఇద్దరికీ బరువయ్యాను ఎవరింట్లో చాకరీ చేసుకున్నా నాకింత తిండి పెడతారు నేను మీకు బరువు కానమ్మా ఏడుస్తోంది బంగారమ్మ అతా లోపలికి పో అని అడిచింది మహేశ్వరి మహి ఇంత బిగ్గరగా ఇంత మోటుగా అరవటం బంగారమ్మ ఎన్నడూ వినలేదు రాముడు తన మీద అరుస్తాడుగాని ఇది ఏనాడూ అరిచి ఎరగదు వీళ్ళిద్దరికీ పెడుతోందా ఏమైపోతున్నారు నాలుగు రోజుల పాటు ఇంట్లో నిశ్శబ్దత ఆవరించింది బంగారమ్మ మధ్య మధ్య ఏడుస్తూనే పని పాటలు చూసుకుంటూ ఉంది మహి బ్యాంకుకి వెళ్తోంది వస్తోంది రాముడు ఎక్కువగా బయటికి వెళ్ళటం లేదు సాధ్యమైనంత దాకా ఇంట్లోనే ఉంటున్నాడు సాయంత్రం పూట మహేశ్వరితో మామూలుగానే కబుర్లు చెబుతున్నాడు అయితే మహి అతి జాగ్రత్తగా ఉంటున్నది బావ ఈ మాట ఆ మాట చెప్పి తన పని కానిచ్చుకోవాలని చూస్తున్నాడు మళ్ళీ ప్రయాణం విషయం ఎట్లా తీసుకొస్తాడు ఈసారి మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి అని యుద్ధానికి సిద్ధంగా ఉంది మహి నేను ఫారెన్ వెళ్ళటం నీకు ఇష్టం లేదా అడిగాడు రాముడు నా ఇష్టాలతో నీకు ప్రమేయం ఉందా అడిగింది మహి రాముడు మాట్లాడలేదు మాట్లాడవేం నాకు ఇష్టం లేదు అంటే నువ్వు మాన్తావా చూసావా నిశ్శబ్దంగా ఉన్నావు అంచేత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి ఇదిగో ఈ కవర్లో ష్యూరిటీ ఫామ్స్ ఉన్నాయి అవి ఫిలప్ చేసి ఆరు కాపీలు సైన్ చేసి ఇవ్వు అన్నాడు రాముడు కవర్ ముందుకు తోస్తూ అలాగే అక్కడుంచో తీరిగ్గా చదివి చూస్తాను ఊరికే ఫార్మాలిటీ కోసం అంతకు మించి ఏమీ లేదు అయి ఉండొచ్చు నేను చదివి తృప్తిపడటం మంచిదా కాదా ఏం నా మాట మీద నమ్మకం లేదా లేదు అంది రెండు అక్షరాలు ఒత్తి పలుకుతూ రాముడు నమ్మలేనట్లు తన చెవులే తనని మోసగిస్తున్నట్లు శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు మహీ ఈ మాటలు అనేది నువ్వేనా నీకు నా మాట మీద నమ్మకం లేదా నన్ను నమ్మటం లేదా లేదు నీ మాట మీద నమ్మకం లేదు సరేనా ఎందుకని నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో నాకేమీ అర్థం కావటం లేదు అంత అయోమయంగా ఉంది అలాగా నిన్ను నేను నమ్మకపోతే నీకు లోకమంతా అయోమయంగా ఉంటుంది కానీ నువ్వు మటుకు నన్ను నమ్మకపోవచ్చు నీ ఇష్టం వచ్చినట్లు ఊహాగానాలు చేసుకోవచ్చు నన్ను వదిలేసి దేశాలు తెగించుకుపోవచ్చు ఇది న్యాయం అవునా ఆడపులిలా గర్జిస్తున్నది మహి నేను ఫారిన్ పెడితే నీకేం నష్టం మహి బిగ్గరగా నవ్వింది ఎందుకలా నవ్వుతున్నావు ఇంత అఖండుడైన బావా ఉన్నందుకు సరేనా నాకు బయట దేశాలు చూడాలని ఉంది వెళ్తున్నాను బావా నీ ఆత్మాభిమానం ఏమైందో కాస్త వెతుక్కో మన బీదరికాన్ని చూసి ఎవరన్నా తక్కువ చేస్తారేమోనని ఒక్కరోజున నన్ను చినిగిన గౌన్ తొడుక్కొనిచ్చేవాడివి కాదు అలివేలమ్మ గారింట్లో ఎంగిలి అన్నం తింటే అది అసహ్యమని నీచమని అనేవాడివి జ్ఞాపకముందా అవన్నీ ఇప్పుడెందుకు ఎందుక ఆవిడెవరో ఈ దేశం చూడటానికి వచ్చి నీ మీద దయతలిచి టికెట్ కొంటానంటే వెళ్తున్నావే నీ ఆత్మగౌరవం ఏమైంది నిన్ను చూస్తే నాకు సిగ్గు వేస్తున్నది తెలుసా ఇదివరలో ఏ పని చేయాలన్నా నిన్ను ఆదర్శంగా తీసుకునేదాన్ని ప్రతిదానికి మా బావకి ఇలా చేస్తే నచ్చుతుంది అలా అయితే ఇష్టపడడు అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఏమీ లేదు హాయిగా అభిమానాన్ని వదిలేసుకోవచ్చు మహి నేను ఆమెనే అడగలేదు తనే ఎన్ని రోజుల నుంచో రమ్మని అంటోంది ఇది అప్పుగా తీసుకుంటున్నాను ఆ దేశంలో కష్టపడి పనిచేసి బదులు తీరుస్తాను అన్నాడు రాముడు చాలా సౌమ్యంగా ఆ దేశంలో ఎందుకు కష్టపడాలి ఆ పడేదేదో ఇక్కడే పడొచ్చుగా నాకు ఇక్కడ ఉండాలని లేదు అదే ఎందుకని ఎందుకు ఉండాలని లేదు రాముడు మాట్లాడలేదు మహి తరచి అడగదలుచుకోనట్లు అతను చెప్పే జవాబులో తనకి కుతూహలం లేనట్లు టేబుల్ మీద పత్రిక తిరిగేస్తూ కూచుంది రాముడు మహేశ్వరి వంక నిదానంగా చూస్తున్నాడు ఈ మహేశ్వరి ఉద్దేశం ఏమిటి తనెందుకు ఇలా వేధిస్తున్నది మహి ష్యూరిటీ బాండ్ మీద సైన్ చేయటం నీకు ఇష్టం లేదా లేదు ఏం నేను వెనక్కి రానని భయమా అయి ఉండొచ్చు నిన్నెవరు నమ్మమన్నారు నా మీద నీకు నమ్మకం లేదా నువ్వు చాలా మారిపోయావు నేను నేనెంత చెబితే అంత అన్నట్లు ఉండేదానివి నువ్వు చేసే పనులు నాకు నచ్చకపోయినా సరిపెట్టుకునేవాడిని ఎందుకో తెలుసా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు మారుతావని నేను అనుకున్న విధంగా నా దారికి వస్తావని ఆశ ఉండేది నీ దారి ఏమిటో నువ్వు అనుకున్నదేమిటో నాకు విడమర్చి చెప్పావా చెప్పలేదు శివాజీకి తల్లి ఉగ్గుపాలతో వీరగాథలు చెప్పేదట నీకు ఏబీసీడీలు నుంచి నువ్వు కలెక్టరు కావాలి కలెక్టరు కావాలి అని నూరిపోసేవాడిని ఆగిపోయాడు రాముడు మహి కళ్ళెత్తి బావవంక చూస్తున్నది నల్లగా కడ్డీలాగా ఉన్న ఈ బావ తనకి కళ్ళు నుంచి తెలుసు ఈ బావ పొట్ట మీద పడుకోబెట్టుకునేవాడు భుజం మీద వేసుకు తిప్పేవాడు మీద నీళ్లు పోసేవాడు తనతో పాటు రాత్రిళ్ళు మెలకువుగా ఉండి చదివించేవాడు ఆయాసం వస్తే తెల్లవార్లు భుజం మీద వేసుకు తిప్పేవాడు అటువంటి ఈ భావని తను నిరాశపరిచిందా బావా నేను ఐఏఎస్ చేయలేదని నీకంత బాధగా ఉందా అందుకోసమే నువ్వు ఈ దేశం నుంచి పారిపోవాలని చూస్తున్నావా అదొక్కటే కారణమా నిజం చెప్పు అడిగింది మహి చాలా నెమ్మదిగా రాముడు బదులు చెప్పదలుచుకోలేదు బావా నువ్వు కావాలి అంటే నేను ఒక్క ఏడాదిలో ఐఏఎస్కి కూర్చుని పాస్ అవ్వగలను అవుతాను అప్పుడు కలెక్టరు అవ్వాలని కదూ నీ ఆశ అయితే ఏం వరుగుతుంది ఆరు వేల మంది ఐఏఎస్లు అందరూ కలెక్టర్లే అయ్యి జిల్లాలని పరిపాలిస్తూ దర్జాగా కూర్చుంటున్నారనుకుంటున్నావా అవి పూర్వపు రోజులు ఇప్పుడు సబ్ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు పడే పాటలు వింటుంటే నేను చాలా సుఖంగా ఉన్నానని అనిపిస్తుంది అసలు నీకు ఐఏఎస్ మీద ఎందుకంత మోజు చెప్పు ఏమో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నిన్ను అంత చదివించి కలెక్టర్ చేయాలని ఉండేది ఈ బ్యాంక్ జాబ్లో నేను ఇంతకంటే పెద్ద పోస్టులోకి వెళ్తాననుకో అప్పుడు నీకు గర్వంగా ఉండదా నిన్ను చూస్తే నాకెప్పుడు గర్వమేనే మరి ఎందుకు పారిపోతున్నావు పారిపోతున్నానా మరి దీన్నేమంటారు సుందరం ఉత్తరం రాస్తే తంతాను పొడుస్తాను అని ఎగిరిన నీవు ఒక మామూలు మనిషికి నన్ను అప్పచెప్పేసి దూరంగా పారిపోతున్నావా నేనెవర్ని నీకేమవుతాను చెప్పు అడిగింది మహి ఈ మాటలకి జవాబు వెతుకోవాల్సి వస్తున్నది మహేశ్వర్ లాగా రాముడు సూటిగా క్లియర్గా చెప్పలేకుండా ఉన్నాడు మహి తనని గుచ్చి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది బావా నువ్వు పిరికివాడివి సావిత్రి నిన్నేమందో తెలుసా నువ్వు ఉత్త బెదురుగొడ్డువట అక్షరాల ఈ మాటలే అంది సావిత్రి దగ్గర నా గురించి మాట్లాడావా మన ఇద్దరి గురించి సావిత్రితో మాట్లాడావా సావిత్రే కాదు సుందరంతో కూడా మాట్లాడాను ఈ ఇంటి కప్పెక్కి అరుస్తాను మా బావ పిరికివాడు బెదిరిగొడ్డు అని ఏం చేస్తావు పారిపోతావా వెళ్ళు చేతనైతే వీసా తెచ్చుకొని వెళ్ళు నాకు చేత కాదని బెదిరిస్తున్నావా వీసా తెచ్చుకుంటానో లేదో చూడు అన్నాడు రాముడు ఎదురు సవాలు చేస్తూ కానీ రాముడికి తెలుసు మహేశ్వరి షూరిటీ బాండ్ మీద సంతకం పెడితే గాని వీసా రాదని మహేశ్వరిని తప్ప తను ఎవరిని అడగలేనని కూడా రాముడికి తెలుసు మహీ ఇలా చేస్తున్నది తను వెళ్ళిపోవటం మహీకి ఇష్టం లేదు బాగానే ఉంది కానీ తను మహీకి తగినవాడు కాదు ఆ మోహన్ రావు ముందు తను పోటీగా నిలబడి పోరాడలేడు మోహన్ రావులాగా తనకి మాట్లాడడం రాదు కానుకలివ్వడం రాదు మహిని ఎలాగైనా ఒప్పించి తను దూరంగా వెళ్ళిపోవాలి రోజు రాముడు సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ మహి చేతికిచ్చాడో చూడమని అందులో రూపాయలు రూపాయలున్నాయి బావా ఇవి నావా ఇది పెట్టి స్కూటర్ కొనుక్కుందాం అడిగింది ఉత్సాహంగా బావ మళ్ళీ ప్రయాణం విషయం ఎత్తుతాడని మహికి తెలుసు నీ ఇష్టం కావాలంటే స్కూటర్ కొనుక్కో మీ అత్తా ఎవరికీ బరువు కాకూడదు అందుకని ట్యాక్సీ తోలి కూడబెట్టావా నా కోసం అనుకున్నాను అంది మహి నిరుత్సాహంగా మహి నీకు నేను ఇవ్వాల్సిన అవసరం రాదు రాకూడదు ఎందుకని నీకు నెలకి రెండు వేలు జీతం మీ మోహన్ రావుకి హమ్మయ్యా ఇన్నాళ్ళకి నీ నోటి నుంచి ఆ పేరు వచ్చింది ఎప్పుడు నీ మనసులో మాట చెబుతావా అని చూస్తున్నాను మోహన్ రావు గారు ఎల్లుండి వస్తున్నారు ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి అత్తని మాతో పాటు ఉంచుకుంటానికి ఒప్పుకుంటారో లేదో కనుక్కొని ఆ తర్వాత సంతకాలు వగైరా చేస్తాను అంది మహి ఇన్ని రోజుల నుంచి మనసులో దోబూచులాడుతున్న ఆ పేరు పైకి వచ్చేసింది మహి ఆ మోహన్ రావుని పెళ్లి చేసుకుంటుంది చేసుకుంటానని బయటికి చెప్పివేసింది తనకింకా ఇక్కడ ఏమీ లేదు ఏమీ లేదు తను మహికి ఏమీ కాడు పరాయి ఈ ఆలోచన రాముడికి అనుకున్న రిలీఫ్ ఇవ్వలేదు తను స్వతంత్రుడు ఏ బంధాలు లేవు మహి మోహన్ రావుని పెళ్లి చేసుకుంటుంది అతను ఎల్లుండి వస్తాడు ఎల్లుండి మహి షూరిటీ బాండ్ మీద సంతకం పెడుతుంది తను వెళ్ళిపోవచ్చు దూరంగా వెళ్ళిపోవచ్చు ఇన్నాళ్ల నుంచి మనసులో చేసుకున్న నిర్ణయాలు వెళ్ళిపోవాలన్న ప్రయత్నాలు అన్నీ పటాపంచలైపోతున్నాయి తను దూరంగా వెళ్ళిపోతే మహి ఈ మోహన్ రావుతో సుఖపడుతుంది హాయిగా వాళ్ళ కుటుంబం మహిని తమలో కలుపుకుంటారు చిన్నప్పటి నుంచి సొంత వాళ్ళు లేకుండా పెరిగిన మహి ఈనాడు బంధువుల మధ్య సంతోషంగా ఉంటుంది కానీ మహి ఏ విధంగా భోగభాగ్యాలని అనుభవించబోతోందో రాముడు ఊహించుకోలేకుండా ఉన్నాడు ఎన్నిసార్లు ఆలోచించినా మహి మోహన్ రావుని పెళ్లి చేసుకుంటుంది అంతే ఆ పైన బుర్ర పనిచేయనంటున్నది రోజు నాలుగింటికి మోహన్ రావు వచ్చాడు మహీ రమ్మని ఉత్తరం రాసింది అతను వస్తున్నట్లు బావతో చెప్పింది అతతోనూ చెప్పింది నీ ఇల్లు నీ ఇష్టం నాకెందుకు చెప్తున్నావు ఎవరొచ్చినా శక్తి ఉన్నంతసేపు వండి పెడతాను అంది బంగారమ్మ నవ్వుతున్న మహీ మొహం చూసి మహీ నవ్వుతున్న కొద్దీ బంగారమ్మకి మంటగా ఉంది రాముడికి ఏదో మిస్టరీలాగాను ఉంది మోహన్ రావు మామూలుగా సోఫాలో కూర్చున్నాడు మహీ గోపాలరావు గారు పెట్టిన ధర్మవరం పట్టు చీర కట్టుకొచ్చింది టీపాయ్ మీద గులాబీల గుత్తి మహీ కట్టుకున్న చీరే చూసి మోహన్ రావు కళ్ళు ఒక్కసారి ఆశతో తళుక్కుమన్నాయి రాముడికి అంతా శూన్యంగా నిరాశగా ఉంది తను ఆరు నెలల నుంచి చేసుకున్న ఏర్పాట్లు వేసుకున్న పథకాలు అర్థవిహీనంగా కనిపిస్తున్నాయి ఈ మహి తన మనిషి కాదు సన్నగా మెరుపు తీగలా ఉన్న ఈ చదువుకున్న యువతి తన సృష్టి తను రూపుదిద్ది దాన్ని చేశాడు ఈనాడు మహి తన నుంచి వెళ్ళిపోతోంది తను వద్దు అంటే ఆగిపోతుందా ఆగిపోవచ్చు కానీ తాను ప్రాధేయపడడు పోనీ దెబ్బలాడితేనో ఎవరితో ఈ మోహన్ రావుతో నెల్లూరులో అంతా బాగున్నారా అడిగింది మహి టీ అందిస్తూ ఆ అంతా బాగున్నారు నువ్వు తన ఉత్తరాలకి జవాబు రాయలేదట ప్రభ తనకి కోపం వచ్చిందని చెప్పమంది స్వయంగా వచ్చి అలక తీరుస్తానని చెప్పండి అంది మహి చిరునవ్వుతో అదే చెప్పాను వదిన క్రిస్మస్కి వస్తుంది అని రాముడు కోపంగా లేవబోయాడు ఈ సంభాషణ భరించలేనట్లు కూర్చోబావా మా బావ ఫారిన్ వెళ్తున్నాడట షూరిటీ బాండ్ మీద నన్ను సైన్ చేయమంటున్నాడు మీకు చూపించి ఆగింది మహి అది చాలా రిస్కీ వ్యవహారం మా ఫ్రెండ్ ఒకడు ఇలానే షూరిటీ బాండ్ మీద సైన్ చేశాడు ఆఖరికి ఇరవై వేలు జేబులోంచి కక్కాల్సి వచ్చింది కాస్త ఆలోచించి ఆగిపోయాడు మహి ఆ కవర్ ఇలాతే మహీ చేతిలోంచి కవరు గభాలన లాక్కుని నచ్చించాడు రాముడు ముందు ఈయన్ని పంపు నా సంగతి నీకు బాగా తెలుసు ఈయనెవరు కాగితాల మీద సంతకం పెట్టమంటానికి వద్దంటానికి ముందు నడవండి చొక్కా చేతులు పైకి లాక్కుంటున్నాడు రాముడు మహికి టెనమెంట్స్ నాటి బావా జ్ఞాపకం వచ్చాడు ఒక ఆడపిల్ల జడలాగుతుంటే స్టూడెంట్ని లాగి లెంపకాయ కొట్టిన కండక్టరు జ్ఞాపకం వచ్చాడు మోహన్ రావు గారు మిమ్మల్ని పిలిపించిన పని అయిపోయింది మీరు మావయ్య కొడుకులాగా ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా నాకు అభ్యంతరం లేదు నాకు తల్లి లేదు పుట్టింటి వాళ్ళము మా ఇంటి ఆడపడుచువి అంటూ మావయ్య నాకు ఈ పట్టు చీర పెట్టారు అది కట్టుకుంటే మీరేమో ఏదో ఏదో ఊహించుకొని ఆనందపడిపోయారు ఈ బావేమో తను ఏదేదో ఊహించుకుని తంతాను పొడుస్తాను అంటూ వచ్చాడు మీ ఇద్దరిలో ఎవరికీ నా మనసు స్పష్టంగా తెలియదు నేను మీ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా మా అమ్మ ఫోటో ఒక్కటైనా కనపడుతుందేమోనని అమ్మ పోలికలు మీలో ఎక్కడైనా కనిపిస్తాయేమోనని మా అమ్మ గురించి చెబుతారేమోనని కానీ మీకెవ్వరికీ నా ఒంటరితనం నా లోన్లీనేస్ అర్థం కాలేదు నన్నేదో పట్టుకుని పెళ్లి చేసేద్దామని అందరూ వ్యూహాలు పనటం మొదలుపెట్టారు ఈ బెదిరిగొడ్డు ఇది నేను పెట్టిన పేరు కాదు మా సావిత్రి పెట్టిన పేరు నన్ను మీకు అప్పజెప్పేసి పెద్ద త్యాగం చేసేసి మజ్నూలాగా ఫారెన్ వెళ్ళిపోదాం అనుకున్నాడు నాకు కావాల్సింది ఇతను మా బావ హీ ఈజ్ మై మ్యాన్ నా గ్రీన్ సిగ్నల్ మీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను అంది మహి మోహన్ రావు సోఫాలోంచి లేచాడు రాముడు ఆ చింపిన కాగితం ముక్కల్ని మహి తల మీద పోశాడు పువ్వుల్లాగా శుభం సమాప్తం ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే